antara yati nirupa shantai shanta pavana machintya vai bhavam tam naram vapushi kunjaram mukhe manmahe kimapitum dilam mahaha charanam karavani sharmadam te charanam vani characharo pajivyam karunam asrunai katakshapadai kurumam ambakuta tasar avam sharada sharada bhoja vadana vadaram bhuje sarvada sarvada smatam sannidhi sannidhim kriyat vimalapati kamalapati pustaka rudraksha sesta hasta puti kamakshi pakshmalakshi kalida vipanchi vibhasi vairinchi vagartha viva samruttau vagartha pratipattaye jagatah pitarau vande parvati parameshwaru gurave sarvalokanam Vishaye bhavaroginam nidhaye sarva vidyanam dakshinamurtaye namaha sadasiva samarambham vyasa shankara madhyamam asmadacharya paryantam vande guru paramparam shivaya gurave namaha Shivaya Gurave Namaha Shivaya Gurave Namaha Sri Matre Namaha Sri Matre Namaha Sri Matre Namaha Sri Vishnu Rupaya Namah Shivaya Sri Vishnu Rupaya Namah Shivaya Sri Vishnu Rupaya Namah Shivaya Namo Mahabhyo Shubhyo Gurubhyo Namaha Bhagavan Mahimena Sabhasadasya Namaskar Sampada Jeshukhita Nenadu Rojana Manam Adipatra Narayana Dasa Jagat Jyoti Ana Amshani Prastavana Jeshukuna Andalu Madhari Narayana Dasa Gari Andanga Naka Asa Narayana Dasa Gari Devati Peru Uru Vyavaharam kadu, vyaktitvam. Aa vyaktitvam dwara jarigina srujana, aa srujana yokka hrudayam. Veetannintini aavishkaristu jagajyotiki praveshincham. Jagajyoti oka darshana shastram ani nirvachinchavachu. Idi oka shastra granthamu. Ee sandarbhamlo ee nepathyamlo asalu darshana shastram ante emito kuda nenu vivarinchadam jarigindi. Sarva darshanamunni kuda chakkaga parishilinchi paramarshinchi vaati saaranni oka navaneetam laaga ee granthamlo అందించారు. ఈ పుస్తకం రాస్తూ ముందుగా ఆయన తన వంశ వివరణ అంతా చెప్పుకున్నారు. ఆ వివరణ అంతా చెప్పి చివరికి అంటారు, తెలుగు వారలకు తేడా తెలుదమ్మగను తెలుగుతో ఎల్లవిద్యల తెలుపనింతు అన్ని విధములు నలుగాచు ఆంధ్రదేశమునకు నా యక్షియున్న అప్పలము తీర్తు అన్నారు ఇక్కడ. అంటే నేను తెలుగు వాడిగా పుట్టాను, నన్ను అన్ని విధాలుగా కూడా కాచు ఆంధ్రదేశం, నన్ను కాచుకున్న ఆంధ్రదేశానికి నేను బదులుగా తెలుగులోనే అన్ని విద్యలు చెప్తానన్నారు. అంటే అన్ని విద్యల్ని తెలుగులో చెప్తున్నారు. అంటే ఈయన కవిత్వము సంగీతము కాకుండా విద్యల్ని చెప్పాలి ఉద్దేశం అని తెలుసుకున్నది. అందుకు జగజ్యోతి కూడా తెలుగు గద్య శైలిలో చెప్పారు. అయితే జగజ్యోతి మనకు చెప్పినట్టు కాకుండా భరద్వాజ మహర్షికి వినిపించినట్లుగా ఈ గ్రంథం జరుగుతుంది. భరద్వాజ తపస్వి రాజ రవిని భటేజ అవధరింపము, ఇది మొదటి వాక్యం. ఎందుకంటే ఈయన భరద్వాజ గోత్రికుడు. ఆ కారణం చేత తన గోత్ర ఋషిని ఈయన ఉద్దేశించి ఆయనకి తన యొక్క హృదయంలో కలిగిన భావాలని విన్నవించుకుంటున్నట్లు ఆ శైలిలో రచన జరుగుతుంది. అందుకే ప్రథమంలోని నీ మూలము నా గోత్రము, నా మంచి చెడ్డ నీరే నడిపించుము నన్ను, ఈ మతి కొలది మాతృష పామరజన కల్పభూజ భరద్వాజ. మాతృష పామరజన కల్పభూజ అంటే నేను చాలా పామరుడి, నాలాంటి వాడిని కూడా చెప్పించగలిగే శక్తి నీకే ఉన్నది అని ముందు ఋషిని నమస్కరించి వినయ విధేయతలతో ఆ తర్వాత మనం చెప్పుకున్న ప్రార్థన
సర్వదేవత మహిమే సత్య స్వరూపాన్ని స్తుతించి విషయాన్ని ప్రారంభిస్తున్నారు. మొదటి రెండు ప్రకాశాల్లోనే కూడా పౌరుష దైవ విచారణ అని దీనికి శీర్షిక పెట్టారు. పౌరుషము దైవము ఈ రెండు ఉంటాయి. పౌరుషము అంటే పురుషం ప్రయత్నం, దైవము అంటే ఈశ్వరానుగ్రహం, ఇది మనం చెప్పుకోవచ్చు. కానీ అసలు శాస్త్రం ప్రకారంగా దైవం అనే మాటకి నిర్వచనం వేరు. దైవం అంటే దేవుడు అని చెప్పుకోవడానికి లేదు. రూఢిగా మనం దైవం అంటే దేవుడు అని అంటాం, కానీ దైవము అంటే మనం ఇదివరకు చేసిన కర్మల యొక్క ఏ ఫలం మనకి అందబోతూ ఉంటుందో ఆ ఫలం ఎలాంటిదో మనకు తెలియదు. అది అందుకోవడం మనకు తెలుసు, దాన్ని అనుభవించడం మనకు తెలుసు, కానీ అది ఏమిటో మనకు తెలియదు. అది ఇదివరకు చేసిన కర్మలు ఫలంగా మిగిలి ఉంటాయి. వాటికి అదృష్టము, దైవము, భాగ్యము, దిష్టము అని పేర్లు. అందుకే దైవం, దిష్టం, భాగలేయం, అదృష్టం, ఇది మనకు శాస్త్రం చెప్తున్నమాట. దైవం అన్నా, దిష్టము అన్నా, భాగలేయం అన్నా, అదృష్టం అన్నా ఒకటే అంటూ ఉంటాం. అదృష్టం లేదండి అని లోకంలో వ్యవహారంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదృష్టం అంటే వచ్చే యోగం. వచ్చే యోగం అంటే అర్థం ఏంటి? ఇది వరకు ఒకవేళ కర్మలు చేసుకుంటే ఫలం మనకు లభించండి. కనుక దైవం అన్నా, అదృష్టం అన్నా, భాగదేయం అన్నా ఇదే అర్థం. అంతేగాని దేవుడిని అర్థంలో తీసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ నారాయణ దాస్ గారు ఈశ్వరానుగ్రహం అనే అర్థంలోనే, అంటే లోకంలో రూఢిగా ఉన్న అర్థాన్ని ఇక్కడ తీసుకున్నారు ఎక్కువ భాగం. కొంత శాస్త్రపరమైన అర్థం తీసుకున్నా ఎక్కువ భాగం లోకంలో రూఢిగా ఉన్న అర్థం. లోకంలో రూఢి ఏమిటి? భగవంతుడు ఇచ్చేదానికి దైవం అని మనం చెప్పుకుంటాం. భగవంతుడు ఏది కూడా తనంత తాను ఇవ్వడు, ఇది తెలుసుకోవాలి. చేసుకున్న కర్మకు ఫలప్రదానం చేసేవాడు ఈశ్వరుడు. ఇక్కడ మళ్ళీ ఈశ్వరుడు యొక్క ప్రస్తావన మనకు వచ్చింది. ఎవరు చేసుకున్న దానికి వారు అనుభవించేటప్పుడు ఈశ్వరుడు ఏమిటి అని అంటారు. ఒక ఆఫీస్లో ఎవడి పని వాడు చేస్తాడు, కానీ వాడి పని ఏమిటి, వాడికి ఏది ఇవ్వాలి నిర్ణయించే ఒక పై అధికారులు ఉంటాడా లేదా చెప్పండి. అదేవిధంగా ఈ లోకంలో ప్రతి జీవుడికి వాడి యొక్క అర్హతానర్హతలు, వాడి యొక్క కర్మల బట్టి యోగ్యతలు తెలుసుకుని ఎవడికి ఏది ఇవ్వాలో ప్రకృతి పరంగా అందించే వ్యవస్థ అది ఈశ్వరుడు ద్వారానే జరుగుతుంది. అందుకే ఈశ్వరుడు అంటే హైందవ మతం ప్రకారంగా, వైదిక సిద్ధాంతం ప్రకారంగా కర్మఫలం ప్రదాత. అతన్ని మనం ఇప్పుడు దైవం అని ఎందుకు అనవచ్చు అంటే మన కర్మఫలాన్ని ఆయన ఇస్తున్నాడు కనుక దైవం అని ఆయన్ని వ్యవహరించడంలో దోషం లేదు. అది రూఢిగా మనం దైవం అనగానే భగవంతుడి ఉద్దేశంతోనే వాడతాం. అది రూఢిగా ఉన్న ఈ భావాన్ని తీసుకునేందులో పౌరుష దైవ విచారణ అని ఇక్కడ చూపిస్తున్నాడు. పౌరుషం అంటే పురుషం ప్రయత్నం. మనం ఎప్పుడో గతకర్మంలో చేసుకునే దాన్ని ఇప్పుడు అనుభవిస్తాం కదా అని ఊరుకోం. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. అంతేగాని ఎప్పుడో చేసింది ఇప్పుడు అనుభవించడానికి ప్రయత్నం ఎందుకంటే అంటాం, కానీ ప్రయత్నం చేసి తీరాలి. ఉద్యోగం పురుష లక్షణం అనే మాట మనందరూ వినుంటాం. దీని అర్థం ఏంటి? మగాళ్ళందరూ జాబులు చేయాలి కాదు దీని అర్థం. చాలామంది అర్థంలో దీన్ని వాడుతుంటారు. ఏ శబ్దాన్ని ఎక్కడ ఎలా తెలుసుకోవాలో తెలియకపోవడం వల్ల తప్పుడు అర్థాలు వ్యవహారం జరుగుతుంటుంది. పురుషుడు అంటే జీవుడు అని అర్థం, అంతేగాని స్త్రీ అని మగవాడు అని కాదు ఇక్కడ అర్థం. శాస్త్ర పరిభాషలో పురుషుడు అంటే జీవుడు. పురే శయనం కలవతి పురుష, నవద్వార పుర దేహంలో ఉండే జీవుడు. ఈ స్త్రీ కావచ్చు, మగవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ పురుషుడికి లక్షణం ఉంది, అదేమిటంటే ఉద్యోగం. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం అంటే ప్రయత్నం. ప్రయత్నించడం జీవుడి లక్షణం. ఇది శాస్త్రం చెప్పిన మాట. అది ఉద్యోగం పురుష లక్షణం అనే మాట. ప్రయత్నించడం జీవుడి లక్షణం. ఫలితం దానంతరాలు వస్తున్నప్పటికీ ప్రయత్నిస్తాడు, వీడి యొక్క సహజ లక్షణం అది. కనుక జీవుడిని ప్రయత్నం వైపు పరమాత్మ ప్రేరేపిస్తాడు. ఈ ప్రయత్నంతోనే వాడు అందుకోవాల్సింది అందుకోవాలి. అందుకే మనం ప్రయత్నం గురించి ఆలోచించాలి తప్ప ఏదొస్తే అది వస్తుంది అని ఏదో పరలోకాలు చింతన చేస్తూ కూర్చోకూడదు. ప్రతి వ్యక్తి ప్రయత్నశీలుడు కావాలి అని మన శాస్త్రం చెప్తాను. చేసుకున్న కర్మ ప్రకారం అనుభవించే గాని ప్రయత్నం దేనికంటే కొందరు తెలుగుగా మాట్లాడుతుంటారు. చేసుకున్న కర్మ అంటే ఏమిటి? ఇవ్వండి. ఒకప్పుడు వీడు చేసిన ప్రయత్నమే కదా అది కూడా, అది కూడా కర్మయే కదా, అది తెలుసుకోవాల్సింది. కనుక చేసుకున్న దాన్ని బట్టి వచ్చినప్పటికీ ఇప్పుడు నీ యొక్క పౌరుషం వల్ల దానిని కూడా నువ్వు సవరించుకోగలవు, ఇప్పుడు జీవితాన్ని కూడా సవరించుకోగలవు. అందుకే భగవంతుడు పురుష ప్రయత్నాన్ని చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ పౌరుషమా దైవమా అనే చర్చ నుంచి మొదలుపెట్టారు. ఇక్కడ దైవం అంటే ఇక్కడ భగవంతుడు ఇచ్చేది అని అర్థం తీసుకుందాం. పౌరుషం అంటే పురుష ప్రయత్నం అని అర్థం తీసుకుందాం. పౌరుషం అంటే ఇంకో వ్యవహారం ఉంది లోకంలో. నీకు పౌరుషం లేదురా బాబు అంటుంటారు. అవతల వాడు ఏదో అంటే మన సర్వధనం లేస్తే అది పౌరుషం కింద లెక్క. అది కాదు ఇక్కడ పౌరుషం అంటే పురుష ప్రయత్నం. ఈ అర్థం తీసుకున్నాం. కోర్కెలు తీర్చుకున్నట్టుగా చేయు ప్రయత్నము పౌరుషము. కోర్కెలు సిద్ధింపజేయు కారణము దైవము. మొట్టమొదటి మాట, ఒక కోర్క తీర్చుకోవడం కోసం మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తాం, దీని పేరు పౌరుషం అంటే. కానీ అది సిద్ధించాలంటే మాత్రం ఈశ్వరుడు అనుగ్రహం కావాల్సిందే.
అందుకు ప్రయత్నం చేయడం లక్షణం కనుక చేయి. కానీ సిద్ధి మాత్రం ఈశ్వరుడి చేతిలోనే. ఇది ఇక్కడ చెప్తున్నాడు, సిద్ధింపజేసేది ఈశ్వరుడే. కనుక ఇక్కడ దైవము సిద్ధింపజేయడం కారణము, ఇది నిర్వచనం చూపించాడు. అదేవిధంగా పౌరుషము ఐహలౌకికము, దైవము పారలౌకికము, ఆ రెండింటి కూడా భేదానికి చక్కటి మాటలతో చూపిస్తున్నాడు. పౌరుష కర్మము కృత్రిమము, దైవ కర్మము సహజము అన్నాడు. ఇది కృత్రిమం, నువ్వు తయారు చేసుకోవలసింది. ఇది సహజంగా పరమాత్మ నుంచి లభించాయి. అందుకు ఇక్కడ దైవము సహజము అనే మాట చెప్పారు. ఇక్కడ పౌరుష దైవాల గురించి మాటలు వచ్చాయి కనుక మనకి భగవద్గీత అంతా పూర్తయిన తర్వాత చిత్త చివరికి సంజయుడు ఒక మాట చెప్తాడు. అది చాలా గొప్ప శ్లోకం చేత చాలా మంది భావన చేస్తారు. ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్ర వాక్సోధనుర తత్ర స్త్రీ విజయోభూతి ధ్రువానీతి మతి మమ అని సంజయుడు తన మాటగా చెప్తాడు. ఎక్కడ ధనుర్ధారైన అర్జునుడు యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటారో అక్కడ ఐశ్వర్యము, అదేవిధంగా పరాక్రమము, ప్రతాపము, విజయము ఇవన్నీ కూడా లభిస్తాయి అని దీని యొక్క అర్థం. ఇందులో అంతరార్థం ఏంటి? ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణం, యోగములకి ఈశ్వరుడైన కృష్ణుడు, ఇతడు దైవములకు ప్రతీక అంటే పరమాత్మక ప్రతీక. తర్వాత ఎవరిని చెప్పారు? ఎత్ర పార్థోధనుర పార్థుడు అంటే ఇక్కడ వృథాయన కుంతీదేవి పుత్రుడు పార్థుడు అన్నారు. కానీ మనందరం పార్థులని అంటే పృథ్వీకి సంబంధించిన వాళ్ళని కనుక పార్థులు. ఇక్కడ పార్థ శబ్ద జీవవాచ. ధనుర్ధర ధనుస్సు ధరించిన పార్థుడు, అంతేగాని ధనుస్సు వదిలేసిన పార్థుడు కాదు. ఇక్కడ ధనుర్ధర పార్థ, ధనుస్సు ధరించిన అంటే ప్రయత్నశీలుడైన జీవుడు అని అర్థం అన్నమాట. ధనుస్సును ధరించిన ప్రయత్నానికి సంఖ్య. కనుక అనుగ్రహించే దైవము, ప్రయత్నించే పురుష లక్షణము ఎక్కడుంటుందో అక్కడ విజయం లభిస్తుంది అన్నారు. ఇందులో మొట్టమొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు? ఎత్ర యోగేశ్వర కృష్ణం, తర్వాత తత్ర పార్థోధనుర్ధర అనే విషయం వస్తున్నది. కనుక ఈశ్వరానుగ్రహం అంటూ ఉంటూ ఉంటుంది. నీ ప్రయత్నం అంటూ నువ్వు చేసినప్పుడు తప్పకుండా నీకు విజయం లభిస్తాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు దేనికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి? మన ప్రాధాన్యం ఇప్పుడు ప్రయత్నానికి ఇవ్వాలి, ఈశ్వర అనుగ్రహం కోసం నమస్కరిస్తూ ఉండాలి. రెండే మనం చేయవలసింది. దీని గురించి ఒకప్పుడు రామకృష్ణ పరమహంసని ఒక భక్తుడు అడిగాడు, భగవత్ కృప గొప్పదా, పురుష ప్రయత్నం గొప్పదా, దేని వల్ల సిద్ధి జరుగుతుంది అని అంటే, దానికి పరమహంస గారు చక్కడ సమాధానం చెప్పారు. ఒక కత్తెర తీసుకుని ఒక వస్త్రాన్ని నువ్వు కత్తిరించినప్పుడు ఆ కత్తెరలో రెండు కత్తెలు ఉంటాయి కదా ఆయన, ఏ కత్తితో వస్త్రం కత్తిరించబడుతుందో చెప్పుకుని అడిగారు. ఆ రెండు కత్తెలు కలిసిన కత్తెరతో వస్త్రం ఎలా తిరగబడుతుందో అలాగే పురుష ప్రయత్నం, ఈశ్వరానుగ్రహం ఈ రెండింటి చేతనే కార్యసిద్ధి అనేది జరుగుతుంది అని చక్కడ సమన్వయాన్ని చెప్పారు. అంటే ఇక్కడ మనం నారాయణ దాస్ గారి అర్థం కావడానికి ఇతరుల యొక్క దర్శన శాస్త్రాల్లోనూ పెద్దవాళ్ళ యొక్క అనుభవాల వాక్యాల నుంచి కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇది దైవ పౌరుషం యొక్క సమన్వయం. కనుక వ్యక్తి చేయవలసింది, మనం చేయవలసిన దాని గురించి మనం ఆలోచించాలి. ఇది ప్రధానంగా ఇందులో చెప్పదలుచుకునేది. కనుక పురుష ప్రయత్నం అనేటువంటిది మనం చేయాలి. ఆ చేయడంలో ప్రతివాడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ప్రయత్నం మానడు. ఆ ప్రయత్నం అనేది ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి, అక్కడ కదా జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న సమాధానం మనకు లభిస్తున్నది. వివేకమున్న ఫలము నిత్య సంతృష్టి పొందుటయే. వివేకం అంటూ ఉన్నవాడి యొక్క ఫలం ఏమిటంటే నిత్య సంతృష్టి పొందడం. కనుక వివేకం మనకుంది అంటే నిత్య సంతోషం మనం పొందాలి. వివేకం యొక్క ప్రయోజనమే అసలు ఆ నిత్య సంతృప్తి. ఈ మాట చాలా గొప్ప మాట అండి. ప్రతివాడు నిత్యం సంతృప్తిగా ఉండాలనుకుంటాడు, లేకపోతే నేను రోజు ఏడుస్తుండాలి ఎవడని అనుకుంటాడా? ప్రతివాడు సంతృప్తిగా ఉండాలని అనుకుంటాడు, కానీ అది ఎక్కడుంది, అదేమిటి, అది తెలుసుకోవాలి. అప్పుడు వివేకం పనిచేస్తుంది అన్నమాట. కనుక వివేకంతో నిత్య సంతృప్తి పొందడానికి ప్రతివాడు ప్రయత్నించాలి. ఇది కదా, అప్పుడు నిత్య సంతృప్తి అంటే ఏమిటో కూడా వివేకం ఉండాలి కదా. దాని గురించి వివరిస్తున్నారు. శాశ్వత సంతృప్తి నందుట ఏ కైవల్య పదవిని అనుభవించుట. సంతృప్తి, సంతోషం, ఈ రెండు మాటలు చాలా విశేషమైనవి. ఈ సంతృప్తి, సంతోషం ఎక్కడో ఒక దగ్గర నుంచి వచ్చేది కాదు, వివేకం వల్లే అది లభిస్తుంది అనే మాట ఇక్కడ చెప్తున్నారు. సంతోషం, సంతోషం అంటే కొనుక్కునే వస్తువు కాదు కదా, సంతృప్తి సంతోషం. కానీ సంతృష్టి, సంతోషము, సంతృప్తి ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. వామనుడి దగ్గర బలిచక్రవర్తి ఏది కావాలంటే అది కోరుకో అన్నాడు. అప్పుడు వామనుడు ఏమడిగాడు? మూడు అడుగులు ఇవి చాలన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, నన్ను అవమానిస్తున్నావు, ముల్లోకాలు ఇవ్వగలిగే వాడి దగ్గరకు వచ్చి మూడు అడుగులు కొడతావా అన్నాడు. అప్పుడు గొప్ప మాట చెప్తాడు అక్కడ వామనుడు, నువ్వు ఏది ఇస్తావో అది చూసి అడగడం కాదయ్యా, నాకేది అవసరమో అది చూసి నేను అడగాలంటే నాకు సంతృప్తి ఉంది. మూడు అడుగులు నేల చాలు, అది లేనప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చినా నాకు తృప్తి ఉండదు సుమా అంటూ ఒక మాట చెప్తాడు. సంతోషి ఈ మూడు జగములకు జ్యుండు, సంతోషికడు జరుగు సుఖము అన్నాడు. ఇక్కడ
సంతృప్తి కలవాడు అందరి చేత పూజింపబడతాడు. సంతృప్తి కలవాడు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటాడు. సంతృప్తి కంటెంట్మెంట్ అనే మాట కూడా వచ్చినది. జీవితంలో ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి ఉంటూ ఉన్నంత కాలం మనం సంతోషంగా ఉండలేము. అందుకు ఇంకో మాట చెప్తారు ఇక్కడ, సంతోషం అనేటువంటిది లేని వాడి యొక్క తేజస్సు తగ్గిపోతుంది అన్నాడు. అంటే వాడి ముఖంలో కళ తగ్గిపోతుంది మొత్తం. అందుకు కొందరు ఎన్నున్నా ప్రతానికి జీవితంలో కంప్లైంట్లు చేస్తూ ఏది లేదో చెప్పుకోవడానికి సిద్ధం ఉంటాడు తప్ప ఏది ఉందో చెప్పడానికి ముందున్నాడు. కనుక పాజిటివ్ అవుట్లుక్ అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. కనుక నువ్వు ఎంత ప్రయత్నశీలుడివైనా సంతృప్తి అనేటువంటిది మాత్రం ఎప్పుడు కోల్పోకూడదు. అది వివేకంలోనే వస్తుంది. వివేకం అంటే ఏమిటి? శాస్త్రం ప్రకారంగా నిత్యానిత్య వస్తు వివేకమునగాని నిత్య సంతృష్టి కలుగనేరదు అన్నాడు. ఇక్కడ వివేకం అనే మాటకి శాస్త్ర ప్రకారంగా ఉన్న నిర్వచనం ఏంటంటే, ఏది నిత్యము ఏది అనిత్యం అనే వివేచనే వివేకం. ఏది నిత్యం ఏది అనిత్యం అని మాట్లాడుకోవాలి. కనుక అనిత్యమైన వాటి కోసం తాపత్రయపడినంత కాలం నిత్య సంతృప్తి అరుగుదరదు. కనుక ఏది నిత్యమో దాని గురించి ప్రయత్నించాలి. కనుక విద్యలన్నీ దేనికి సహకరించాలి? వివేకం కలిగించడానికి సహకరించాలి. ఎక్కడి నుంచి ఎలా తీసుకువెళ్తున్నారో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వివేకం ఉంటే కానీ నిత్య సంతృప్తి రాదు. ఈ వివేకం కలిగించడానికి విద్య. అందుకే శంకర భగవత్పాదు వారు తత్వశాస్త్రాన్ని ప్రతిపాదించుతూ అద్భుతమైన భాష్య గ్రంథాలు రచించారు. ఆ గ్రంథాలన్నీ రచించి సామాన్యుడికి కూడా వేదాంతం అర్థం కావాలన్న ఉద్దేశంతో ఆ భాష్య గ్రంథాలను ప్రక్కన పెట్టి ప్రకరణ గ్రంథాలను మళ్ళీ రచనలు మొదలుపెట్టారు. ఆ ప్రకరణ గ్రంథాల్లో వేదాంతం సామాన్యుడికి కూడా అర్థం కావడానికి ఒక పుస్తకం రాశారు. దాని పేరేమిటో తెలుసా? వివేక చూడమని. అక్కడ మనం వివేకం అనే మాట చెప్పారు. కానీ వివేకం అనే మాటకి సంప్రదాయంలో శాస్త్రంలో ఏ అర్థంలో దాన్ని ఇక్కడ దామోదాస్ గారు స్వీకరించారు. నిత్యానిత్య వస్తు వివేకమును కాదు నిత్య సంతృష్టి కలగలేదు. విద్యలన్నీయును వివేకము పుట్టించుటకే ప్రవర్తించున్నవి అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇంతవరకు మనకి పౌరుషము అంటే పురుష ప్రయత్నము, ఇది వివేకంతో కూడి ఉండాలి అని చెప్తూనే దైవాన్ని నిరసించరాదన్న మాట చెప్పాడు. ఇలా చెప్తూ మరొక మాట అంటారండి, అసలు దైవం పౌరుషం రెండు ఉన్నాయా? ఎందుకంటే ఇదంతా తర్కంతో వెళుతూ ఉంటుంది కనుక ఒకటి ప్రతిపాదన చేస్తూ మళ్ళీ వాటిలో నువ్వు చర్చ చేస్తాడు. ఇది ఎక్కడ మనకి అయోమయావస్థ జరిగదు. ఏకాగ్రంగా మనం పట్టుకోవాలి. ఏకాగ్రత చాలా అవసరం. ఎప్పుడైనా ఏ శాస్త్ర విషయానికైనా ఏకాగ్రత అవసరం గుర్తుపెట్టుకోండి. కానీ చిత్రం ఏంటంటే మన ఆధ్యాత్మిక శాస్త్ర విషయాలకు వచ్చేటప్పటికే ఏకాగ్రత వదిలేస్తుంది. మిగిలిన అన్ని చాలా ఏకాగ్రంగా చూస్తాం, టీవీలు సీరియల్స్తో సహా అన్ని ఏకాగ్రంగా ఉంటాయి. కానీ శాస్త్ర విషయాలు వచ్చేటప్పుడు మాత్రం ఏకాగ్రంగా ఉండవు. ఎందుకంటే మన మనసులో ఫిక్స్ చేసుకు వచ్చేస్తాం. ఎందుకంటే పురాణం అంటే కాలక్షేపం. అది మనం కాస్త కాళ్ళు ఉంటూ కాస్త పొరుగుతూ విన్నా తప్పు లేదు అనుకుంటాం. మనం అలా వింటాం కనుక లోపలికి అలా ఎదుగుతాయి. ఏం చేస్తాం చెప్పండి? ఎన్ని విన్నా అక్కడే ఉన్నామంటే ఏది ఎలా వినాలో వినలేదు కనుక. కనుక ఎప్పుడైనా శాస్త్ర విషయాలకి ప్రధానం ఏంటి? ఏకాగ్రత. అది జాగ్రత్తగా పట్టుకుంటే శాస్త్రాల్లో వచ్చేటువంటి తికమక వాక్యాలు తికమకలు కావు, బుద్ధికి పదులు పడుతుంది, ఆలోచింపజేస్తాయి. అందుకు దైవం పౌరుషం రెండు ఉన్నాయా అంటారు. దైవమే పౌరుషము అన్నాడు. పౌరుషం వేరే ఉందా అంటే నువ్వు ప్రయత్నిస్తున్నావు నిజమే, నీకు ప్రయత్నించగలిగే శక్తి అవ్వండి అది చూపిస్తున్నట్టు. ప్రయత్నించే శక్తి అవ్వండి. నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు, పని చేసావంటే ఆ శక్తిగా ఉన్నది ఎవరు? ఆ దైవమే. ఒక ఆయన అడిగట మీకు భగవంతుడు చాలా అనుగ్రహించాడు కనుకనే మీరు సాధించగలిగారండి. అఫ్కోర్స్ మీ ప్రయత్నం ఉందనుకోండి అన్నాడు. వెంటనే నేను ఏమన్నాడంటే ఆ ప్రయత్నం కూడా భగవంతుడే కదా నమస్కారం చేశాట. ఇందులో చాలా ఉచ్చుంది జాగ్రత్తగా చూడండి. అంటే మనం ప్రయత్నం చేసిన ప్రయత్న రూపంలో కూడా మనల్ని ప్రేరేపించేవాడు ఆయనయే, ఆ శక్తి ఆయనయే అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే దైవమే పౌరుషము, అగ్గియే వేడి, వేడియే అగ్గి అని. అందులో ఉదాహరణ కూడా ఎంత చక్కగా వాడారు. ముఖ్యంగా జగజ్యోతిలో సామెతలు పలుకుబళ్ళు ఆయన వాడినటువంటి ఉపమానాలు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. తెలుగు భాషలో ఇప్పటికీ ఉన్న పాత సామెతలు తీసుకుంటారు, కొత్త సామెతలు సృష్టిస్తారు. ఆ కోణంతో మనం పరిశీలిస్తే నారాయణ దాసు గారు తెలుగు భాషకి ఇచ్చిన పలుకుబళ్ళు, ఆ నానుడు, ఆ సామెతలు ఇవి కూడా మనం కొత్తగా కనిపిస్తాయి. చూడండి, అగ్గియే వేడి, వేడియే అగ్ని అన్నారు. అంటే అగ్ని వేడివి రెండు ఉన్నాయి. వేడివి అగ్ని వలనే కలుగుతున్నది, కానీ అగ్ని వేడి రెండు నిజానికి లేదా? అదే విధంగా దైవం పౌరుషం వేరు కాదు, జగమంతా దైవమే అని చెప్తున్నాడు. మొత్తం ఈశ్వరమయమే జగమంతా కూడా అంటూ ఒక మాట అంటున్నారు. హరిదేవ జగత్ జగదేవ హరికి హరితో జగతో నగిభిన్న తనుగు. ఈ మాట ఈయన ఇక్కడ ఉటంకించే సంస్కృతంలో, కానీ రాసింది కొడిగింది హరికథామృతం అనేటువంటి గ్రంథంలో. ఆ సంస్కృత గ్రంథం ఈయనే రాశారు. హరిదేవ జగత్ జగదేవ హరి, హరియే జగత్తు
జగత్తే హరి. హరితో జగతో నహి భిన్నతనుహు. హరికి జగత్తుకి భిన్నత్వం లేదన్నాడు. అంటే జగత్తు వేరు, జగన్నాథుడు వేరు కాదు. జగన్నాథుడే జగం. విత్తనమే చెట్టు, చెట్టు వేరు విత్తనం వేరే చెప్పండి. విత్తనమే చెట్టంతా వ్యాపించింది, విస్తరించింది. అదే విధంగా హరిరేవ జగత్ జగదేవ హరి, దేవుడే ఈ జగము, మరి ఈ జగమే దేవుడు అని వచనానుసారముగా దైవ పురుషములకు భేదమయ్యదేను లేదు. ఇది ముందు వివేచన చేశారండి. ఇక్కడ నుంచి తన చర్చలోకి తీసుకువెళ్తున్నాడు. అయితే ఈ గ్రంథంలో మనకి ఇదివరకు ఉన్నటువంటి అనేకములైన నిశ్చితమైన కొన్ని సిద్ధాంతాలు, అభిప్రాయాలు వాటిని కదిలిస్తాయి. కదిలించి వాటికి కొత్త అర్థాలు చెప్పడం కనిపిస్తూ ఉంటుంది. అలాగే సంప్రదాయాన్ని అతిక్రమించారని కాదు, సంప్రదాయం పేరుండ ఏవైతే పొరపాట్లు జరిగాయో వాటి సవరణలు కూడా కొన్ని చోట్ల కనిపిస్తాయి. కొన్ని చోట్ల సవరణ కాకపోయినా ఈ కొత్త కోణంలో కూడా చూద్దాం, ఇలా అన్వయిద్దాం అనేటువంటి ఉద్దేశం కూడా ఇది కనిపిస్తుంటుంది. అలాగా కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగం కలిగి వీటి గురించి అనేకమంది అనేక రకాలైనటువంటి నిర్వచనాలు చెప్తుంటారు. జగజ్యోతులనే నాలుగు యుగాల గురించి అనేక రకంలో నాలుగు రకాలుగా చెప్పారు. పైగా కృతత్రేతాయుగ ద్వాపర యుగాల గురించి శాస్త్రాలు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన నిర్వచనం కనిపిస్తుంది. పరస్పర విరుద్ధం కాదని, దేన్ని ఎక్కడ ఎలా అన్వయించుకోవాలి అనేటువంటిది. ఇప్పుడు కొంతమంది కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది, త్రేతాయుగంలో మూడు పాదాలతో నడుస్తుంది, ద్వాపర యుగంలో రెండు పాదాలు, కలియుగంలో ఒక్క పాదంతో ధర్మం నడుస్తుంది అని చెప్తారు. ఇది కదా సాధారణ మనం అందరూ అనుకునేది. అసలు ఈ యుగాలకు అర్థం ఎలా వచ్చింది అది కూడా శాస్త్రంతో మనం చూడాలి. కృతం, కృతం అంటే చేయబడింది. కృతయుగం, కృతయుగంలో విశేషం ఏంటంటే అక్కడ కృతమే తప్ప కర్తవ్యం ఉండదు. ఆ యుగంలో కర్తవ్యం ఉంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనే పని లేదు, చెయ్యడమే ఉంటుంది ఆ యుగంలో. అది దాని యొక్క విశేషం. కనుక ప్రతివాడు కూడా చెయ్యడమే జరుగుతుంది. కృతం అంటే ధర్మం అనేది అక్కడ కృతం చెయ్యబడుతుంది, సందేహమే లేదు. అంటే చెయ్యాలా లేదా చెయ్యవలసినదా ఈ చర్చనే లేదంట. అక్కడ ధర్మం చెయ్యబడుతుంది అని దాంట్లో కృతయుగం. ఆ ధర్మము త్రేత, త్రేతాయుగంలో వచ్చేటప్పుడు మూడు పాదములు మాత్రమే ఉంటుంది, ద్వాపర యుగంలో రెండు పాదములే ఉంటుంది. ఇక కలి, త్రేతా ద్వాపరకి పర్వాలేదు, అందులో త్రీ శబ్దం ఉంది, ఇందులో ద్వయ శబ్దం ఉంది కనుక పర్వాలేదు. కృతానికి చెప్పుకున్నాం మరి కలిగి ఏంటంటే అర్థం, కలుపు అర్థం ఉంది. కలి అంటే, కలి అంటే కలహం కొనువంతే అస్మిన్నితి కలిగి, కలి అంటే కొట్టుకునే కాలం అని పేరు. కబడు కలిసి బతకట్ట, కలికాలం కలిసి బతికితే యుగం మారిపోతుంది. కొంతమంది అప్పుడే కలియుగం అయిపోయింది కూడా భ్రమపడుతూ ఉంటారు, కళ్ళ ముందు ఇంత చక్కగా కనబడుతుంటే అయిపోయింది అలా అంటారండి. ఎక్కడైనా కలిసి ఉందా అని ఒకరు ఒక సంఘం పెట్టుకుంటే వచ్చే ఏడాది మూడు సంఘం తిరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం కలియుగంలో కలిసి బతకనివ్వడు, కుటుంబాలు విడిపోతాయి, చిన్న యూనిట్ కుటుంబాలు తయారవుతాయి, దాని తర్వాత వాళ్ళు కూడా విడిపోతూ ఉంటారు. ఇప్పుడు అదే చూస్తున్నాం, ఇలా విడిపోవడం కనిపిస్తుండేది. ఏదో ఒక దాన్ని కలిగించుకుంటూ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, ఈ మతాలే లేకపోయి ఉంటే ఈ యుద్ధాలే లేకపోయేవి కదా. మతం లేకపోతే మరో దాన్ని కొట్టుకుంటారు, కొట్టుకోవడానికి ఏదో ఒకటి కారణం అని చాలు. భాషా భేదాలు ఉన్నాయి కానీ కొట్టుకుంటున్నారని అసలు భాష లేకపోతే ఎంత బాగుంటుందో అని మూలధనాన్ని ఆహ్వానిస్తామని చెప్పండి ఇక్కడ. కనుక ఈ యుగంలో విడిపోవడానికి కారణాలు వెతుకుతారు, ఆ యుగాల్లో కలిసి ఉండడానికి కారణాలు వెతుకుతారు అంతే. చూసే దృక్కోణంలోనే మార్పులు తప్ప ఇంకేమీ కాదు. అందుకు కలియుగం అంటే ఇది సాధారణంగా మనం శాస్త్ర ప్రకారంగా చెప్పుకొని. అయితే కొన్ని మార్పులు కనిపిస్తుంటాయి. ఒక్కొక్కప్పుడు కలియుగం చాలా గొప్పది అని కూడా చెప్తుంటారు. ఎందుకంటే తను సులభంగా కలిగిపోవడానికి ఈ యుగమే చాలా ముఖ్యం. అందుకే తపఃఫలం కృతయుగే త్రేతాయాం జ్ఞానముత్తమం ద్వాపరే యజ్ఞమే బాహు కలువు కేశవ కీర్తన అని ఒక మాట ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ధర్మపరమైన అర్థం కాకుండా ఇక్కడ మరొక అర్థం తీసుకున్నారు. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో కేశవ కీర్తనము అన్నారు. కనుక నాలుగు యుగాలు మనం ఇప్పుడే సాధించుకోవచ్చు, ప్రతివాడు నాలుగు యుగాలు ఇప్పుడే సాధించాలి అన్నారు. అది ఎలాగొచ్చు చెప్తున్నారు చూడండి. తలం పేదిగనైన పుట్టని విధముగా ఏకాగ్రతగా చిత్తవృత్తి నిరోధము కావించిన వేళ కృతయుగము. కృతయుగము అంటే మనస్సులో ఎటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా చిత్తవృత్తులన్నింటినీ నిరోధించగలిగిన స్థితి. ఇది అంత సామాన్యం కాదండి. మనస్సు నిలపడం అనేది సామాన్యమైనది కాదు. అదొకవేళ నిలిపితే దానిపై కృతయుగం అన్నారు. పతంజలి యోగ శాస్త్రంలో మొట్టమొదటి సూత్రం ఏం చెప్పాడు? యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులు నిరోధించడమే యోగం. అది అంత తేలిక కాదు. ఆ మాట అర్జునుడే చెప్పాడు, వాయువు విశ్వష్కరం, గాలిని బంధించడం ఎంత సులభమో మనస్సును నిగ్రహించడం అంత సులభం నాయనా అన్నాడు. అనగా మహాకష్టం. ఒకవేళ నిలబడగలిగితే మనస్సు నా విధంగా ఏకాగ్రంతో ఉంచితే ఆ స్థితిలో నువ్వు కృతయుగ జీవుడివే అన్నాడు. వాడు కృతయుగ జీవుడే.
అదే విధంగా అన్ని పదార్థముల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని యుక్తాయుక్త జ్ఞానంతో సకల లోకహితంగా ప్రవర్తించిన సమయము త్రేతాయుగము. చూడండి ఇక్కడ మనమే మన జీవితంలో నాలుగు యుగాలు కూడా చేసుకోవచ్చు. ఇటువంటి చిత్తవృత్తి నిరోధ స్థితిలో ఉన్నప్పుడు మనమే కృతయుగ జీవులు ఉంటాం. అదేవిధంగా అన్ని పదార్థముల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని అన్నారు ఇక్కడ. సృష్టిలో ఏది సత్యం ఏది అసత్యం అనే వివేకంతో విచక్షణతో సకల లోక హితంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో అది త్రేతాయుగం అన్నారు. దీనికి ప్రమాణం ఏం తీసుకున్నారు? త్రేతాయాజ్ఞానముత్తమం అనే మాటని తీసుకుని చెప్తున్నారు. ఇక మూడవది ద్వాపరే యజ్ఞమే బాహు. అదేమిటంటే యజ్ఞము అంటే భగవదారాధన. తన సర్వస్వాన్ని ఈశ్వరాపణ బుద్ధితో భావన చేస్తూ మనోవాక్కాయ కర్మలతో భగవదర్చనం చేయిస్తూ ఉండే యుగం ద్వాపర యుగం. ఇది కూడా మనం ఈ పనులు చేస్తున్నప్పుడు మనమే ద్వాపర యుగ జీవితం. ఇక కలియుగం అంటే ఏమిటి? ఇక్కడ చెప్పుకున్నది ఇక్కడ చెప్పిన ప్రకారం కలవు కేశవ కీర్తన అంటే భగవంతుని ప్రతిక్షణము జప్తిగొని కొలియాడినప్పుడు కలియుగము అన్నారు. అంటే మనమే ఈ నాలుగు స్థితుల్లో నాలుగు యుగాల వల్ల ఉంటాం. కనుక నాలుగు యుగాల కాలము మనకి ఇక్కడ కనిపిస్తున్నది అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తూ జగత్తులో ఈ నడుస్తున్న తీరులో కర్మ ఒకవైపు కనిపిస్తుంది, కాలం మరొకవైపు కనిపిస్తుంది. కాలము కర్మము జగత్ ఈ మూడు మనకున్నాయి. కర్మాధీనంగా జగత్తు నడుస్తుంది అంటారు. కానీ ఆ కర్మాధీనమైనప్పటికీ ఏ కాలంలో ఏ కర్మ, ఏ కాలంలో ఏ కర్మ ఫలించాలి ఉంటుంది కదా. ఇవాళ విత్తనం వేశాం అది ఫలంగా రావాలి. దీనికి ఏది ప్రధానం ఉండాలి? కాలం. కనుక ఈ కాలము కర్మము జగత్తు ఈ మూడింటి గురించి మాట్లాడుతూ ఇక్కడ కాబట్టి పురుషుడు కాలము ప్రకృతి కర్మముని సకల జగత్ స్వరూపముగా కాలకర్మములున్నవి అని ఇక్కడ చెప్పాడు. కాలకర్మములు సర్వ జగత్ స్వరూపంగా ఉన్నాయి. ఈ కాలకర్మములకు ఆధారమై ఆ రెండికి అతీతమైన సమాధ్యాత్మకము పరబ్రహ్మము నిత్య నిర్గుణతత్వము అది ఇక్కడ చూస్తున్నారు. మనం చూస్తున్న ఈ జగత్తంతా కూడా కాలాధీనం కర్మాధీనం. మనం చూస్తున్న సమస్త జగత్తు, మనం చూడని జగత్తు కూడా ఏది, ఇతర లోకాలు ఉన్నాయనుకుంటే బ్రహ్మాది లోకములు ఇవన్నీ కూడా కాలాధీనములు కర్మాధీనములే. అవి కూడా కాలాధీనములు కర్మాధీనములు. వీటికి అతీతమైన వాడు కూడా ఉన్నాడా అంటే వీటికి అతీతమైన భగవంతుడిని నిర్గుణుడు అంటారు. గుర్తుపెట్టుకోండి, సగుణం నిర్గుణం అంటారు కదా భగవంతుడిని. అదంటే ఏంటో చూపిస్తున్నాడు. అంటే ఒక విధంగా మన మతంలో వాడేటువంటి అనేక పదముల యొక్క ఒక అవగాహన ఈ జగజ్యోతి ద్వారా మనకు కలగాలి. కానీ నిర్గుణము అని దేన్ని అంటారు? కాలకర్మాధీనములకు అతీతమైన వాడేవాడు వాడు నిర్గుణుడు అని చెప్పారు. మరి సగుణుడు అంటే కాలకర్మాతీతమైన నిర్గుణ బ్రహ్మ అలాగే ఊరుకోలేదు. ఈ జగత్తునంతటి నడిపిస్తున్నాడు కదా. నడిపిస్తున్నప్పుడు ఏమైందది? కాలకర్మ స్వరూపుడే సగుణుడై భగవంతుడు నానాజీవులు రుచులు బోలు ధూపది పరైవేద్యమును ఆచరించు నానావిధ యజ్ఞ విధానమును వేదమునందరి కర్మకాండ స్వరూపమును బోధించుకున్నాడు. ఆ నిర్గుణమైన పరమాత్మయే ఈ జగత్తుని నిర్వహించేటప్పుడు సగుణుడు అవుతున్నాడు అన్నది. ఇది ఒకటి తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇంత జగత్తు పనిచేస్తుందంటే ఆయన వల్లే. ఉదాహరణకి సూర్యభగవాను యొక్క కాంతి మన భూమికి లభిస్తాం. ఆ కాంతి ఎక్కడి దాకా వచ్చిందంటే మన భూమిలో చెట్ల మీద, పుట్టల మీద, నీళ్ల మీద, రాళ్ల మీద, నిప్పు మీద, అన్నిటి మీద సూర్యకాంతి పడుతుంది. సూర్యకాంతి పడుతుంది కానీ సూర్యుడు పడుతున్నాడా? కాంతి రూపంగా సూర్యుడే వీటన్నిటి స్పర్శిస్తున్నప్పటికీ వీటన్నిటికీ అతీతంగా లేడా సూర్యుడు? అదేవిధంగా పరమాత్మ కూడా ఈ జగత్తులో వివిధములైనటువంటి రీతులతో ప్రపంచాన్ని నడుపుతున్నప్పటికీ వీటి అతీతంగానే ఉన్నాడు. అతీతంగా ఉన్నప్పుడు నిర్గుణుడు అన్నాం, వీటిలో ఉండి పనిచేయిస్తూ ఉన్నప్పుడు సగుణుడు అన్నాం. ఈ సగుణుడైన పరమాత్మయే ఈ జగత్తులో ఏ విధంగా ఆయన మనం తెలుసుకోవాలనే దానికోసం రకరకాల విధానాలు ఏర్పాటు చేశాడు, కర్మకాండ స్వరూపాన్ని బోధించాడు. జనులు తమ తమ రుచుల బట్టి ఆయా యుగానుసారముగా వేదశబ్దార్థము గావించుకుని మానసికముగాను వాగ్రూపముగాను శరీర స్వరూపముగాను స్మరించుచు సంకీర్తించుచు భగవంతుని ఆరాధించుతున్నారు. ఇది చెప్తున్నారు. అలాంటి ఆ పరమాత్మని ఆయన అందించిన వేదముల ప్రకారంగా ఒక్కొక్కరు ఆయా యుగాలకు అనుగుణమైన అర్థాలు చెప్పుకొని అన్నారు. ఇక్కడ వేదానికి ఇదే ఇదమిత్తమని అర్థాన్ని నిర్ణయించడానికి లేదు. దాని మీద కూడా చర్చ చాలా జరుగుతుంటారు. కనుక ఆయా యుగాలకి అవసరమైన విధంగా అర్థం చేసుకుని మానసికంగా వాగ్రూపంగా శరీర స్వరూపంగా భగవంతుని స్మరిస్తూ ఆరాధిస్తున్నారు అన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడా భగవంతుని మూడు విధాలుగా ఆరాధించాలి. ఎలాగో మనస్సుతోనూ వాక్కుతోనూ శరీరంతోను. అయితే మూడు విధాలుగా అందరూ ఆరాధించాలి కానీ అందరూ ఆరాధించలేరు. ఇది ఒకటి చెప్తున్నారు. ఎందుకంటే కేవలం మనస్సుతో భగవంతుడిని ఆరాధించగలిగే స్థితి అందరికీ ఉండదు. కేవల వాక్కుతోనూ ఆరాధించే స్థితి అందరికీ ఉండదు. కేవల కర్మతోనూ ఆరాధించే స్థితి ఎవరికి ఉండదు. బాహ్యంగా ముందు ఎవరికైనా కర్మతో చేయడం అంటే చాలా సరదా.
ఇక్కడ దేవుని బట్టి పూజ చేయండి అంటే ఈ అలంకారం చేస్తా అలంకారం చేస్తా ఉంటే దాని ముందు అన్ని పెడతాం, కానీ మనస్సులో ఒక్కసారి ధ్యానించండి అంటే అంత తెలియదు. ఇది చేయడం సులభమే, అది చేయడం మహాకష్టం. కనుక ఎవరెవరు ఎలా ఆరాధిస్తారో కూడా చెప్పారు ఇక్కడ. యోగులు భగవంతునికి చిత్తమును సమర్పించుతున్నారు, జ్ఞానులు భగవంతునికి వాక్కును సమర్పించుతున్నారు, మూఢులు భగవంతునికి శరీర అవయవములను సమర్పించుతున్నారు అన్నారు. మూఢులు అంటే ఇక్కడేమో పూజ చేసే వాళ్ళందరూ మూర్ఖులు అన్నారని కాదు ఇక్కడ అర్థం. ఆధ్యాత్మిక సాధనలో ప్రారంభ దశలో ఉన్నవారు అని అర్థం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రారంభ దశలో ఉన్నవారికి భగవంతుడు అంటే ఎదురుగా ఒక స్వరూపము, దానికి పూజా పురస్కారం. కొంచెం పైపెట్టిన వాళ్ళకి జపము తపము స్తోత్రము ఇవి. యోగులైతే కేవలం చిత్తంలో ఈ వాక్ సహాయం అక్కర్లేదు, వాళ్ళకి బాహ్యమైన వస్తు సహాయం అక్కర్లేదు, చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేయగలరు. కనుక మనం మూడు ప్రయత్నం చేస్తాం, కానీ ఈ మూడింట్లో ఒక్కొక్కదాన్ని పండించుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వివరించి చూపించారు. అయితే ఇప్పుడు ఆవిష్కరిస్తున్న అంశం ఏమిటి, అసలు వేదం ఎందుకు ఎలా వచ్చింది, దాన్ని ఆధారం చేసుకుని ఆరాధనా పద్ధతి ఎలా వచ్చాయని చెప్తూ ఇవి వికృత ధోరణులు తీసుకోవడం ఏదైతే ఉందో దాన్ని ఖండించబోతున్నారు. ఇప్పటి వరకు భగవద్ ఆరాధన చెప్పారు, దీన్ని వికృత ధోరణులు తీసుకుని మన సంస్కృతిలో కొన్ని జరిగాయి. ఉదాహరణకి యజ్ఞంలో కొన్ని వికృత ధోరణులు వచ్చాయి యజ్ఞ సంస్కృతిలో. భయంకరమైన పశుహింస అది చాలా కాలం జరిగింది. ఒకప్పుడు పశు విశేషణంతో యజ్ఞం చేసేవారు అంటే ఆ సందర్భాలు వేరు. వాటి గురించి మనం ఇప్పుడు చర్చ చేసి వేదాల్లో పశుహింస ఉంది కదా అని అనడానికి లేదు. వాటిని పశుహింసాపరంగా అర్థం చెప్పుకుని కొన్ని యుగాల్లో వాడారు, అందులో సందేహం లేదు. వేద మంత్రాలకి పశుహింసాపరంగా అర్థం చెప్పుకుని వాడారు, కానీ ఆ అర్థమే దానికి ఉండాలని లేదు. ఈ మాట ఇందులో నారాయణదాస్ గారు చర్చ చేయబోతున్నారు. అంటే నారాయణదాస్ గారి కాలానికి మన యజ్ఞ సంస్కృతిలో కొన్ని పశుహింసా రూపమైన యజ్ఞాలు అక్కడక్కడ జరిగేవి. కొందరు చాలస్తులు వేదం అంటే ఇదే అర్థమని చెప్పి ఇతరుల్ని తక్కువగా చూడడం జరిగింది. మన యజ్ఞ విధానంలోని వికృత రూపాలు ధరించి కొన్ని వర్గాలుగా కొన్ని వర్ణాలుగా వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేటువంటి ఒక ఘర్షణ జరిగేది. దానిని ఖండించబోతున్నారు తన కాలంలో ఉన్నదాన్ని. అది ఇప్పటికీ కూడా మనకు పనికొచ్చే విషయం కనుకనే మనం తీసుకోబోతున్నాం. అయితే యజ్ఞంలో ఈ పశుహింసాధమైన చాలా వికృతంగా మారిపోయినప్పుడు ఖండించిన మొట్టమొదటి వాడు ఎవరు అంటే బుద్ధ భగవాన్. నిందసి యజ్ఞ విధే అహహ స్మృతి జాతం సదయ హృదయ దర్శిత సుఖాత కేశవాధృత కల్పి దేశవాధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే అంటాడు జయదేవుడు. అందులో ఇక్కడ నిందసి యజ్ఞ విధే అహహ స్మృతి జాతం సదయ హృదయ దర్శిత పశుభాతం అని మాట్లాడేసరికి పశుహింస జరుగుతుంటే దయతో చూసి ఆపెట్టాలి ఆయన. అయితే యజ్ఞంలో పశుహింసను నిరసించడం అనేటువంటి మాట భారతంలో కనిపిస్తాం. బౌద్ధ మత ఆవిర్భావానికి ముందే ఈ విషయాలు మనకు ఉన్నాయి వేదముడి అని. ఏనాడో యుగాలనాడు ఉపనిచర్మ సమహారాజు అనే ఆయన్ని స్వర్గంలో దేవతలు ఋషులు ఒక చర్చలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అజమును యజ్ఞమునందు వినియోగించుము అని వేదములు చెప్పారు కదా, అజం అనే దానికి నీ అర్థం ఏమిటని అడిగట్టండి, మేకను అర్థం చెప్తావా అని అడిగట్ట. ఆయన దాని పరంగా అర్థం చెప్పకుండా జ్ఞానపరమైన అర్థాన్ని చెప్పాలని ప్రయత్నించాడు. అప్పుడు అలా చెప్తే దేవతలకు కోపం వస్తుందట, జ్ఞానపరమైన అర్థం చెప్తే దేవతలకు కోపం ఋషులకు సంతోషం కలుగుతుంది. అలా కాకుండా అజమని మేకాలు అర్థం చెప్పినట్లయితే ఋషులకు కోపం వస్తుంది. ఇది ఒక చిత్రమైన పరిస్థితిని మనం వర్ణిస్తారు భారతంలో. ఆ చర్చ యొక్క పరమార్థం ఇది తర్వాత నేను సందర్భాల్లో చెప్తాను. మొత్తానికి అజామ అనే మాటకి వేదంలో మాయా అర్థం చక్కగా కనబడుతుంది. అలాగే పశు అనే మాటకి అవిద్యతో కూడిన జీవభావం అర్థం ఉంది. కనుక పశు అంటే జంతువుని అర్థం చెప్తామా, దీన్ని తత్వపరంగా జ్ఞానపరంగా అర్థించాలి. అయితే ఇక్కడ పశుహింసారూపమైన యజ్ఞములు భారతకాలంలో కొన్ని జరగడం కనిపిస్తుంది. దాని మీద మనకి ధర్మరాజు ప్రశ్నిస్తే భీష్ముడి సమాధానం చెప్తూ మనకు కనిపిస్తాయి. యజ్ఞంలో పశుహింస అనేది ఎంతవరకు సమర్థనీయము అని ఈ యుగంలో మళ్ళీ అవి చేయమని చెప్పాలి, కానీ అవి చేసిన రోజుల్లో ఎంతవరకు సమర్థనీయము అంటే ఇప్పుడు మనం ఒక మంత్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి మనం ఎన్ని జంతువులు చంపుతున్నామండి. ఇంత చేస్తే మానవ జాతి ఏం ప్రపంచంలో వీడు ఒక్కడే నాకు జీవి అంటే వీడిని వీడు బతికించుకోవడానికి ఎన్ని జీవులని బతి చేయడం అనేది చెప్పండి. ముందు ఆ మందుని ఎక్స్పెరిమెంట్గా చేయడానికి ఒక్కొక్క మందు ఆవిష్కరణ కనుక ఎన్ని జంతువులు మరణిస్తున్నాయి వాళ్ళ స్టాటిస్టిక్స్ ఇస్తే మనం ఆశ్చర్యపోతాం. అంటే మనం బతకడానికి ఎంతో చంపుతున్నాం కానీ తప్పని అనట్లేదే మనం. ఇందాక మనం నిన్న మనం చెప్పుకున్నట్టు ఒక కాలంలో క్రూర మృగాన్ని చంపితే మంచిది, ఇంకో కాలంలో చంపితే పాపం, అది ఆ కాలంలో బట్టి. కనుక అప్పుడు పశుహింస చేశారని చెప్పుకుని నిందించడానికి లేదు. ఇప్పుడు మనం పశుహింసా మార్గాన్ని తేకూడదు.
Tani apur wala ni purni nesra ni kredu, kan ipuru asin dakari tiskura kordo, adi mana buturu tiskocer hotom dari dadi, adi dijari ki abai diko anu pun namu, tani aira beda mana wala dapati jana bagamu, yoga bagamu, bituri ce buturi cepet, adi ke bautan kuda hindu matala amtan bagam kene berarti kindi, tara mei pende, dana wala dapati beda mana wala jana ane cepet, adara wala cepet berarti mahar bawalu, sekar bawalu kepala baru. Ini malah lebih dorong jis koran jisel. Pratini kurang kerja. Pada itu mana dorong orang kerja cara pramat. Prati sifat tak kuda. Abis kerja cuma orang gopoh aje. Tarawat hari dah lebih dorong jas. Aje sebelum baru kerja sama kerja sahur encari. Alah sahur encari orang sekarang bawa ke pasar. Aye nanti sel. Aye orang kuda ini karma jatuh ni ini macam mana? Ini karma apa tak tuan ni? Apa kerja kerja ini boleh jadi jas? Ini boleh pasukan kerja tu. Ini macam mana? Ahang keris tu kunci. Apa bicara cerita kita berarti ke ini mana? Bayi itu sosok ni. Sekarang baru kerja ni sih ter. Amanu kita Krishna Parmanu menarik cerita ini. Yaitu awal lalu cerita, evo lokasukan, adanya sahaja tempat yang ada. Yang ada jenis tercecer ada. Kalman itu boleh berjuang betul, anjir pergi. Hendaknya berada di Krishna itu pergi mencari pergelangan yang penting. Kalau berhenti, yang kita pergi itu tersukuk ke pada malah. Dan yang kita pergi itu tersukuk ke pada malah, vikut dori yang pergi. Anjukku, mana karya kita kali ini nanti, khusus mulai vikut dori lembut cerita, bahagian kita kandis itu naru. Mana narad dasar, murukku kuni, sampadalu kuli, kamya karma mula grama daya mata lagi, kolu, gurilu, yelumulu, yetlu, ini cewalok karikistu utar mana, tamasara dah, wali ala jas pun naro, katubulam tu yendra adi daya mata lagi, mekalu mata lagi, jentu ur sabuk pinju marishudu, adhamudu, anarika, ante ikra, encep tu naro, bhagavan tu ni, cittan tu pujin cewalik yogulu, waktu tu pujin cewalik jnanulu. Seriram itu kain-kain yang cecah itu berarti baru, dari kantek kandis lagi. Amta kantek papa aku lebur berarti, jentu mungkin hidup sini bahagia itu nara dikte baru. Adi kerjakan adi order sedar. Karena kalau karma ni, himsa rupanya yang baru cecah baru berarti papa aku itu, ini baru berarti bahagia itu lebur berarti. Ante kalau dua macam sama hara jentu cecah itu baru, dari jalan baru bhakti baru kalau orang baru yang kata posisi himsa cegel itu baru baru berarti bahagia lagi cecah. Ante bahagia bahagia itu dulu ni. हिंसा ले रही है जब लोगों के प्रस्तावन करने से नहीं कपिल की तरह कुड़ा हिंसा ले रहे सांचे का भक्ति हिंसा आ रही तंगा उन तंदी अरे प्रस्तावन कपड़ा चार कपड़े करने से नहीं दानी कर पुण्य दर्ज चुट इसना कारण कहने भगवान तुर्की ये विधान का हिंदू दानी हिंसित च पूजन चेवाड़ा आधामलो विल भ Palu, nii, pulu, kajilu, pandu, Bhagavantun ke samat pinjau baru macam tu. Itu. Ii pelak tu samat pinjau beri dulu hamsa leh dulu, kan? Bila, acipta manu modal ini mesti samat pinjau kalau pernah drabya pun samat pinjau nanti. Jangan dikira. Yatnya mullo, drabya yatnya, phawa yatnya, japa yatnya, iwan tu mana? Phawa yatnya mana? Manusia bahinca. Japa yatnya mana? Mantra, stotra. Drabya yatnya mana? Bayi tu mana drabya mana? Bayi tu mana drabya? Kalau hamsa rumangga je sele, ada mana? Adik kamu na hitar drabya mana jisku na kiri deh, macam mana? Ye jiwan mana kayna himsa je leka, segala bhuta daya apa ni? Ye poli kalu leka, tama manawa bhakka je karma mana bhagavad dhiya mana cegi baru uttamulu. Ikan mali uttama macam apa? Agama mana mana bhaga je sakti mali. Uttama ni baru ye poli kono. Baru ni ye poli mana himsa ni mana? Segala bhuta daya apa ni untaru? Ye dehna bhagavad dhiya mana cithiru untaru? Bilu uttamulu, macam mana bilu? Satu kali yang drabya mulai wadai wadai macam mana? Biar korik orang tu. Ini korik orang tipu korang kosam. Satu kali yang drabya mulai wadai pun jadi cestar. Biar macam mana? Ante ye korik kali yang kunda arah dikcaya wadai utama tu. Korik kali tu satu kali drabya mulai mandar ini sama pencaya wadai macam mana? Biar patenan kah? Ini kan tamu dulu kutu kutu orang utama tu kali. Karena kalau macam mana sendiri kosste, apa dia orang utama tu kah? Karena agama sendiri ni pura asal ini korang ada ini jadi cestar. Agama sendiri ni mana keliling ni? Hinsa apa lah yang ada ni? Agama sendiri ada cukup cestar. Karena ni. Pada mandi, ini bishya mulut teriye kunda, kebalam, ini hawa teriye mulut, balu, ini riskoni, ini kamya karma mulut jessnu, wate ni kecik kuntu untar eh, bar ini hidro, cara bahayang karma ini sabda jalan tu ni, nindin ceri, ah nindin ceri perantar, nannu, cara mandi pasang kuda na, leda, abai ini kuda na, nasti kuda na ni bahay pandu, ni anu kuda cipta na nari. Andu, nasti kudu, carwa kudu, bau kudu, chanda kudu, ane titi nanti kita ni gani,
అప్రత్యక్షముగా స్వర్గానికి చింత చేయ వ్యర్థ కాలక్షేపము చేయుట కన్నా తన తోడి పాటి వారిని సుఖం పెట్టి తాను సుఖపడుట కొరకు శక్తి కలది ప్రయత్నము చేయువారే నిక్కపు మనుష్యులు అని సిద్ధాంతకరంగా తప్పదు అన్నాడు. చెప్పదలుచుకున్నది నేను చెప్పదలుచుకున్నది ఏమిటి, కనిపించని స్వర్గ నరకాల గురించి ఆలోచిస్తూ కనిపించే మానవుని హింసిస్తూ బ్రతకడం చాలా నీచం, దాన్ని ఖండిస్తున్నాడు. అందుకు ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఏ విధంగా ఆనందంగా చక్కగా తృప్తిగా బ్రతకాలి, ఇంకొకరిని ఎలా ఆనందింపజేయాలి, ఇదే ఆలోచించాలి తప్ప హిమాలయం ఎప్పుడు పుట్టినో, చెట్టు ముందో, విత్తు ముందో, స్త్రీ పురుషులు ఒక్కసారి పుట్టినో, లేక ఎవరు ముందో, మరెవరు వెనుకనో, చుక్కలెన్నో, ఆకాశం అనేక ఎంత పరిమాణమో, స్వర్గములో రంభ పొట్టియో లేక పొడువో, పాతాళమునందరి భూమిని మేయుచున్న అనంత సర్పము ఎన్ని చుట్టలు చుట్టుకున్నదో, భూత భవిష్యత్ జన్మములెట్టువో, ఇవన్నీ ఈ సోమరితనంపులు నీకెందుకు అన్నది. కొంతమంది అనవసరపు చర్చలు చేస్తుంటారు ఇవన్నీ ఎందుకయ్యా నీకు, వీటి మీద పరిశోధనలు, రీసెర్చ్లు, గ్రంథాలు, సెమినార్లు, సమయాలు ఉంటా, ఇవన్నీ నీకెందుకయ్యా, అసలు వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నించడమే పెద్ద, ఇలాంటి తర్కాలు పనికిరావు. అతీంద్రియ దృష్టలకు మునులు లోకోపకారముగా రచించిన శాస్త్రములు అవురా, అన్నిటినీ తెలుసుకున్న పరమాత్మను ఎవడు తెలియదన్న, ఆ శాస్త్రములు కూడా మీరు అన్వయించి చూపించి మీరు చేస్తున్న దుర్మార్గమే సరియైనది సమర్థించుకుంటున్నారు మీరు అని వాళ్ళని నిందిస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా శాస్త్రముల్ని చూపించి సమర్థించుకుంటూ హింసామంతాల వైపు వెళ్తారో వాళ్ళని నిందిస్తున్నారు. ఎందుకంటే ఆ శాస్త్రములు చాలా లోతైనవి, ఇంద్రియాలకి అతీతమైన సత్యాన్ని దర్శించే ఋషులు చెప్పినవి, వాటిని నువ్వు క్షుద్రంగా వ్యాఖ్యానిస్తున్నావు. అందరినీ తెలుసుకునే పరమాత్మను ఎవరు తెలుసుకోగలరు అన్నారు ఇక్కడ. విజ్ఞాతారం అనేకో విజానీయ, ఇది శాస్త్రంలో మనకు అడుగుతున్న మాట. విజ్ఞాతారం ఏకో విజానీయ, ఎవడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడో వాడిని తెలుసుకోవడానికి ప్రయత్నించితే వాడిని ఎవరు తెలుసుకోగలరు. ఒక ఆయన అడిగాడు భగవంతుని ఎలా తెలుసుకోగలమండి అని, తెలుసుకోలేము అన్నట్టు గురువు. అంటే అర్థం ఏంటి, ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావో అతడే భగవంతుడు అది చెప్పాడు ఇక్కడ. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావు అదే భగవంతుడు. కంటితో అన్నింటినీ చూడగలుగుతున్నావు, కన్నును చూడగలుగుతున్నావా, అంత చక్కటి ప్రశ్న వేసారు చూడండి. కంటితో అన్ని చూడగలుగుతున్నావు, కన్నును తెలుసుకోగలుగుతున్నావా, అది తెలుసుకున్నావు అంటే అర్థం అది వేరు, నువ్వు వేరైతేనే తెలుసుకోగలవు, అదే నువ్వు పోయినప్పుడు నీకేం తెలుసుకుంటావు. కనుకనే నీ అహంస్ఫురణకు కూడా మూలమైన ఆ పరమాత్మ గురించి నువ్వేం తెలుసుకోగలవు అని వేదంలో ఈ మాట కనబడుతుంది. విజ్ఞాతారం అనేకో విజానీయ అన్నట్లుగా అవి తెలియతరము కాదు. కనుక శాస్త్రములన్నీ కూడా మనకు తెలియవు. ఎలాగో అంటే అవన్నీ కనిపిస్తున్నాయి కదండి అంటే నక్షత్రాలు మాత్రం కనబడట్లేదా అన్నారు. నక్షత్రములు అగబడుచున్నవి కానీ ఆ చుక్కల యొక్క యథార్థ తత్వం మనకు తెలుసా అని వేశాడు. అనేక నక్షత్రాలు కనిపిస్తున్నాయి, వాటి యొక్క యథార్థ స్వరూపం ఏంటో మనకు తెలుసా చెప్పండి. అదేవిధంగా శాస్త్రములు అనేక ఉన్నాయి కానీ వాడి యథార్థ తత్వం మనం తెలుసుకోలేదు. కనుకనే ప్రతి వారు కూడా ధర్మాత్ముని పరమార్థ మార్గంలో ఉండడం ఒక్కటే చేయాలి తప్ప ఈ విధంగా వివిధములైన కల్పనలతో వ్యర్థ కాలక్షేపాలు చేయరాదు అనే విషయాన్ని తెలుస్తున్నారు. అంటే శాస్త్రములను ఎంత మేరకు తీసుకోవాలి జీవితంలో అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించబోతున్నారు. దాని తర్వాత వర్ణాశ్రమ ధర్మాల గురించి ప్రస్తావన చేస్తున్నారు. వర్ణాశ్రమ ధర్మాల గురించి ప్రస్తావన చేయడం పెద్ద సాహసమే. కొంతమంది పండితులు ఆ విషయం వదిలేసి మాట్లాడితే వాళ్ళకి క్షమం మనకి క్షమ అనుకుంటూ ఉంటారు. కానీ వ్యవస్థలో ఉన్నదాన్ని ఎక్కడ తీసేస్తాను చెప్పండి, వర్ణాశ్రమాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వర్ణాశ్రమ వ్యవస్థ అక్కర్లేదు, అది చూడదు అని అన్న మాటలు ఎంత కనిపిస్తున్నాయో ఈ యుగంలోనే కుల సంఘాలు అన్ని కనబడుతున్నాయి. నిజంగా వర్ణాశ్రమ వ్యవస్థ ఉన్నప్పుడు ఇది కుల సంఘాలు, ఇప్పుడు కుల సంఘాలు లేకపో వ్యవస్థ లేదు, అది కూడా ఇచ్చిన బాధ. ఇందాక చెప్పాను కదా కొట్టుకోవడానికి ఏదో ఒకటని, కనుక ఆ కారణంగా అవి మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు అక్కర్లేదు అని కూడా ఈయన అనలేదు. ఎందుకంటే అవి సహజంగా ఉంటాయి సమాజంలో, కానీ ఎక్కువ తక్కువలు అనేవి లేవు. అది చాలా ముఖ్యంగా చూస్తున్నాడు. ఎక్కువ తక్కువల వల్లే అహంకారం ఏర్పడుతుంది. దాని గురించి జాతులు నీతులు కొద్ది గొప్పలు మొదలు తక్కిన స్థితిని ఇవి ఎట్లున్నాను, ముఖ్యముగా ఒరుల విభిధమైన బాధయు తన వలన రాణిగా జీవించిన వాడే మనుష్యుడు జగమునకు ఆభరణము, ఏ విషచేతనైనా ఒరులను బాధించేవాడు రక్కసుడు. ఈ విషయాన్ని ప్రస్తావన చేశాడు. అందుకు ఇక్కడ బ్రాహ్మణం అని చెప్పుకునేటువంటి వాళ్ళని ఈయన నిందించిన వైఖరి చూస్తే నిజానికి ఎంత తీక్ష్ణంగా మాట్లాడారా అని కూడా మనకు అనిపిస్తుంది. సత్యదయల అవల త్రోసి ఆస్తికులమని దంభవేషములతో పామర్దమును బెదిరించుచు మఠాధిపతులమనియను సన్యాసులమనియను యోగులమనియను దైవభక్తులమనియను మతగురువులమనియను శ్రోత్రియులమనియను యాజ్ఞికులమనియను మంత్రవేత్తలమనియను ద్విజులమనియను గుడి పూజాకులమనియును తీర్థంకరులమనియును మాట్లాడేవారు
తమ సుఖము కొరకై ఇతరులకు వృధా వ్యయ ప్రయాసము కలిగించు నైష్ఠుల దౌర్జన్యము తాను ఉపశమించినప్పుడు కదా మనుషులు మనుషులు అనిపించుకుందరు అన్నాడు. ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్ర కూడా అనిపించుకుంది కానీ సత్యాన్ని మాట్లాడాడు. అంత ధైర్యంగా మాట్లాడాలి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం, తమ మఠాధిపతులు అనిపించుకోవాలి, సన్యాసులు అనిపించుకోవాలి, అలాగే ఉపాసకులు అనిపించుకోవాలని తపత్రయపడే వాళ్ళ గురించి అయితే అందరూ బాగుంటారు లేకపోయింది. కానీ వాటిని చూపిస్తూ ప్రజ ప్రపంచానికి పనికొచ్చే విధంగా కాకుండా వేరే విధంగా బతికే వాళ్ళు ఎవరున్నారో వారిని నిందించడం ఇందులో కనిపిస్తున్నటువంటి విషయం. అందుకే ఇక్కడ పరులను సుఖపెట్టి తా సుఖపెట్టి నిజముగా విద్య యొక్క లక్షణము, అష్టాదశ విద్యల యొక్క పరమ ప్రయోజనము అదే అన్నారు. కనుక సంస్కారములన్నీ కూడా అందుకోసం ఏర్పడలేదు తప్ప వాటిని అర్థం పెట్టుకుని విరుద్ధంగా ప్రవర్తించడం కోసం కాదు. అందుకు యజ్ఞాది పుణ్యకర్మలు, గర్భాధానాది షోడశ కర్మలు, జపతపములు, తీర్థస్నాన ఉపవాసాది వ్రతములు, వర్ణాశ్రమ ధర్మములు, పరలోకము, ధర్మార్థకామ మోక్ష సాధనములు, సకల ప్రాయశ్చిత్తములు ఇవన్నీ కూడా స్వార్థత్యాగ పరులై లోకోపకారముగా జీవించు పుణ్యాత్ముల కొరకే ప్రాచీన మహర్షులచే విధించబడెను. ఇవన్నీ కూడా లోకోపకారంగా జీవించడానికి పవిత్రమైన జీవనం కోసం ఏర్పాటు చేశారు. అంతేగాని జనవంచుకులై భూతద్రోహం ఆచరించు కుక్షింభరుడి నిమిత్తము ఎంత మాత్రమును కాదు అన్నారు. వీటిని అడ్డం పెట్టుకుని వీటిని వృత్తిగా తీసుకున్న వాళ్ళ కోసం కాదు. అందుకు బ్రాహ్మణుడు అనేవాడు ఎలా ఉండాలో ఒక మాట చెప్తున్నారు ఇక్కడ. ఇతరులు వాడిని చూసి మీరు బ్రాహ్మణుడు, మిక్కిలి పవిత్రుడు, దయా ఓర్పు సత్య సౌచములు మీకు పెట్టని నగరు, మీ పాదసేవకులు మేము అని తమ్ము ఇతరులు ప్రార్థించినట్టు సంచరించి సుజనులే నిక్కపు బ్రాహ్మణుడు. అవతల వాడు వీడి యొక్క ఔచిత్యాన్ని చూసి నేను నమస్కరిస్తా, నేను గౌరవిస్తా అని పెట్టుండాలి. అంతేగాని జన్నిదములు, పిలక జుట్టు, విభూతి పెండికట్లు, ముష్టి ముంతాములు, దంభవేషములతో స్వార్థపరుడై వంచుకలై భూతద్రోహమాచరించు కుక్షింభరులు బ్రాహ్మణులు ఎంత మాత్రములు కాదు అని మాట్లాడు. ఎంత తీక్షణంగా చెప్తున్నాడు ఇక్కడ. నిశ్చయముగా బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర జాతుల గౌరవ మర్యాదలకు సమానములే ఒక్క మనుష్యుని ఎందే. ఇక్కడ చూడండి, ప్రతి వ్యక్తిలోనే నాలుగు వర్ణాలు ఉంటాయనే విషయాన్ని చూస్తున్నారు. సృష్టిలో సామాజికంగా ఒక్కొక్కరి యొక్క వృత్తి బట్టి, కర్మ బట్టి వారిని ఆ పేరుతో వ్యవహరిస్తూ ఉంటాం. ఇది శ్రమ విభజన మార్గమే తప్ప ఎక్కువ తక్కువ ఇందులో లేవు అని చెప్తూ, అసలు ఒక వ్యక్తిలోనే నాలుగు వర్ణాలు ఉంటాయట. ఎప్పుడెప్పుడు చూడండి, ఒక మనుష్యుని ఎందే జ్ఞాన శౌర్య కృషి సేవ ధర్మమును బట్టి ప్రతి క్షణమందు అతడే బ్రాహ్మణుడై క్షత్రియుడై వైశ్యుడై శూద్రుడై ఒప్పుచుండును అన్నారు. అంటే ఒక వ్యక్తి ఏదైనా జ్ఞానపరంగా ఆలోచించినప్పుడు అతడే బ్రాహ్మణుడు, అలాగే రక్షించుకునే ప్రయత్నం చేసేటప్పుడు, తనని తన వారిని రక్షించుకునే ప్రయత్నం చేసేటప్పుడు అతడే క్షత్రి. తన యొక్క ఆదాయ వ్యయాన్ని వీటిని సరిగ్గా పంచుకునే వ్యవస్థ చేసేటప్పుడు అతడే వైశ్యుడు. పది మందికి సేవ చేసేటప్పుడు అతనే శుద్ధుడు. శుద్ధ శబ్దం తక్కువే కాదు, అది సేవా ధర్మాన్ని చెబుతూ ఉంటుంది. ఈ విధంగా అయినా వీటికి ముఖ్యంగా ఇంత చక్కని అర్థం ఉంటారు. అయితే శాస్త్రంలో ఏర్పడినటువంటి మహాత్ములు ఉన్నారే, వాళ్ళు నిజానికి ఇంద్రియాతీతమైన సత్యాన్ని దర్శించి మనకు చెప్పారు. కానీ వాళ్ళకి అర్థం చెప్పే వీళ్ళు ఉన్నారే, వీళ్ళు ఇంద్రియాతీతులు కాదు కదా అది ఇక్కడ చెప్తున్నాడు. అర్థం చెప్పే వీళ్ళు మాత్రం ఇంద్రియాతీతులు కాదు, వీళ్ళు ఇంద్రియ లోభాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇంద్రియ లోభాల్లో ఉన్న వీరు ఇంద్రియాతీతమైనటువంటి శాస్త్రములను తీసుకుని వీళ్ళకి అనుకూలంగా అర్థం చెప్తే ఎలా సరిపోతుంది, ఆ అర్థాన్ని అంగీకరించేట ఎలా ఉంటుంటాం అది ఇక్కడ చెప్తున్నాడు. మరి ఆ ఋషులు ఎటువంటి వారు వివరిస్తున్నాడు. వేదాలని శాస్త్రాన్ని ఇచ్చే ఋషులు ఎలా ఉంటారంటే, స్వప్న జాగ్రత్త సుషుప్తి వ్యవస్థలకు లోనైన ప్రాకృత జనులకు సంపూర్ణ జ్ఞానం స్వభావము కాదు. ఈ మాట చాలా గొప్ప మాట. జ్ఞానము, జ్ఞానం మాట్లాడేవారికి స్వభావం కాదు. చూడండి, జ్ఞానం గురించి మాట్లాడేవాళ్ళు చాలా కనిపిస్తుంటారు. మనకంటే గొప్పగా మాట్లాడితే వాడు మన జ్ఞానం అంటున్నాడు, వాడికంటే మరొకడు గొప్పగా మాట్లాడితే వాడు పైకెళ్తున్నాడు. అయితే ఈ మూడు అనుభవించే వాళ్ళు ఎవరు? స్వప్న జాగ్రత్త సుషుప్తి. ఈ మూడు అనుభవించే వాళ్ళు అందరూ కూడా ప్రాకృత జనులే. వీళ్ళకి సంపూర్ణ జ్ఞానం స్వభావము కాదు అని అక్కడ. ఇవి జ్ఞానపరమైన మాట్లాడచ్చు కానీ స్వభావం మాత్రం సంపూర్ణ జ్ఞానం కాదు. కనుకనే ఈ మూడింటికి అతీతమైన స్థితికి ఎవరు చేరుకోగలడో వాడి స్వభావమే సంపూర్ణ జ్ఞానం. ఈ మూడింటికి అతీతమైన స్థితి ఏది? మీరు లలిత శాస్త్రాన్ని చదువుకుంటున్నారు. విశ్వరూప జాగరణి సమృద్ధి తేజసత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత. ఈ మూడు అవస్థలకు అతీతమైన ఒక అవస్థ ఉంది, తెలుసా మనకి? తెలియదు. ఈ మూడు అవస్థలు అందరికీ తెలుసు. ఒక అవస్థ ఏమిటి? జాగ్రత్త అవస్థ, మెలకువలో ఉంటాం. ఇక్కడ అందరూ అవస్థలు ఉన్నారని నేను అనుకుంటా. రెండవ అవస్థ ఉంటుంది స్వప్నావస్థ, కలగనే అవస్థ. మూడవ అవస్థ గాఢ నిద్ర. ఈ ఉపన్యాసం ఇలాగే వేదాంత పరంగా వెళితే రెండో అవస్థ మూడో అవస్థ వస్తుంది తప్పకుండా.
ఇది మూడవ అవస్థను ప్రతివాడి ఎక్స్‌పీరియన్స్ అంటే ఉపన్యాసం అక్కర్లేదు ఈ మూడవ అవస్థ మనందరం అనుభవిస్తున్నాం ఇది కాక నాలుగవ అవస్థ ఉంది తెలుసా అది తురియా తురియా అంటే నాలుగు నాలుగవ అవస్థ ఏంటి ధ్యాన సమాధి స్థితి అది ఎలా ఉంటుందో ఊహతో లేనవని ఎప్పుడైనా ఆలోచించేమా అది పొందాలని ప్రయత్నించేమా అన్నాడు ఆ స్థితికి వెళ్ళినప్పుడు వాడి యొక్క స్థితి సంపూర్ణ జ్ఞానం వాడి ప్రజ్ఞ సంపూర్ణంగా ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ ఈ మూడింటిలోనే వెళ్ళిపోతున్న వాళ్ళందరి యొక్క బుద్ధిశక్తిలో కొందరు జ్ఞాపక శక్తి ఉండొచ్చు కొందరులో మేధాశక్తి ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ సంపూర్ణమైన జ్ఞానం అనేది మాత్రము ఆ మూడింటికి అతీతమైన ధ్యాన సమాధి స్థితిలో ఉన్న అతీంద్రియ శక్తి కలిగిన వారికి మాత్రమే ఉంటుంది సుమ అటువంటి వారు ఎవరు అటువంటి వారే వేదశాస్త్ర ప్రవక్తలు అతీంద్రియ ద్రష్టలకు గౌతమ వ్యాసాది మునులు విజ్ఞానమూర్తులు గౌతమ వ్యాసాది మునులు విజ్ఞానమూర్తులు ప్రాకృత జనుల వలె చర్మచక్షువులు పాంచభూత శరీరులు ఎంత మాత్రము కానేరరు కనుక ఋషుల్ని మనం మనలాంటి వాళ్ళే అని చూడకూడదు మనలాగే శరీరాలు ధరించున్నారంటే నువ్వు చూసే చూపు వేరు వాడు చూసే చూపు వేరు వాడి దృష్టి వేరు వాళ్ళ ప్రజ్ఞ పేరు మృతంభర ప్రజ్ఞ అంటారు వాళ్ళ ప్రజ్ఞ మనది ఇంద్రియ ప్రజ్ఞ మనోప్రజ్ఞ ఇలాంటి ప్రజ్ఞలు మనకి వాడు మృతంభర ప్రజ్ఞ మృతం అంటే శాశ్వత సత్యం ఆ శాశ్వత సత్యాన్ని దర్శించగలిగే ప్రజ్ఞ పేరు వృతంభర ప్రజ్ఞ ఇది ధ్యాన సమాధి స్థితిలో ఋషికుంటుంది ఆ వృతంభర ప్రజ్ఞతోనే వాళ్ళకి అతీంద్రియమైన సత్యములు గోచరిస్తాయి వాటిని అందిస్తారు కనుక వాళ్ళు ఋషులు అని చెప్తారు ఋషి దర్శన అలాంటి ఋషులు మరణానికి వారు అనుకోవద్దు అశరీరం ఆత్మ పాంచభౌతిక శరీరము కాని పదార్థం ఆత్మ ఎన్నటి యథార్థ జ్ఞానము పాంచభౌతిక శరీరమున పడమదు పాంచభౌతిక శరీరాలకు అతీతమైనది ఆత్మ అన్నప్పుడు ఆత్మజ్ఞానం పాంచభౌతిక శరీరంతో ఏదో ప్రతిపాదిస్తారు అని చెప్తూ ఇక్కడ ఒక చక్కటి గొలుసు పద్ధతిని సాధనకి పనికొచ్చే మాట చెప్తున్నారు చూడండి పాంచభౌతిక శరీరములతో ఉన్న ప్రాకృతిని తెలివి ప్రతిబింబము వలె సత్యాసత్యము ఈ శరీరంతో మనం ఏది ప్రతిపాదించినట్టుగా అది పూర్తి సత్యం కాదు అలాగని అసత్యమా అసత్యం అనడానికి లేదు మరేమిటి సత్యాసత్యము మన ప్రాకృత జనులుగా ఈ మూడు అవస్థలు పొందుతూ మాట్లాడే మాటలన్నీ కూడా సత్యాసత్యములే ఇవి నిజము కాదు నిజమును కాదు అబద్ధమును కాదు చీకటి నీడల వలె అగబడి అగబడదు తోచి తోచదు ఉండి లేదు కలవలి భ్రాంతి మాట్కి దిగంత రేఖకరిణి మోసమునకు మూలము కనుకని ఈ మూడు ప్రజ్ఞలు అంటే కేవలం స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఈ ఇంద్రియములకు కట్టుబడి జాగ్రత్త శిష్యులు మాత్రం తప్ప మరొకటి తెలియదు నువ్వు ఏ సత్యం గురించి మాట్లాడినా అది సత్యాసత్యమే తప్ప పూర్ణ సత్యము కాదు ఇది మోసమునకు మూలము కనుక ఆ తెలివి కావాలి అంటే ముందు ఉండవలసింది తెలివికి లక్షణము చెడని సంతృష్టి చెడని సంతృష్టి మరి అట్టి సంతృష్టి సంపూర్ణ విశ్వాసం చేయగలను సంపూర్ణ విశ్వాసము మంచి సహవాసమున కొనసాగుత మంచి సహవాసము భూతదయ కలవానికి అర్హు పరోపకారములకై ప్రయత్నించే వారికి భూతదయ రాజన స్వార్థత్యాగపరులు మాత్రమే లోకోపకారం పరాయణులు జ్ఞానవంతులు స్వార్థత్యాగపరులందరూ జ్ఞానము గురు కటాక్షముచే ఈశ్వర కృపచే కలిగిన చూడండి ఆర్డర్ ఎలా చెప్పారు చాలా చక్కగా చెప్పినట్టుంది కదా కానీ ఎక్కడో పట్టు తప్పినట్టు అనిపిస్తుంది కదా ఏమీ లేదు జాగ్రత్తగా స్పష్టం చేద్దాం ఈయన పై స్థితిని చెప్పి అది పొందడానికి తర్వాత స్థితి దది పొందడానికి తర్వాత స్థితి కింది కిందికి దించాను నేను ఇప్పుడు కింది నుంచి పైకి తీసుకెళ్తా స్పష్టమైపోతుంది ఎలా చూడండి గురు కటాక్షం ఈశ్వర కటాక్షం ముందు ఉండాలి ఈ రెండు ఉన్నవాడికి జ్ఞానం ఏర్పడుతుంది వాడు మాత్రమే స్వార్థ త్యాగం చేయగలడు ఆ స్వార్థత్యాగం చేసిన వాళ్ళు మాత్రమే లోకోపకార పరాయణులు కాగలరు లోకోపకార పరాయణులకు మాత్రమే భూతదయ అనేది కలుగుతుంది ఆ భూతదయం ఉన్న వాళ్ళకే సత్సాంగత్యం లభిస్తుంది ఈ సత్సాంగత్యం ఉన్న వాళ్ళకే సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతున్నది ఈ సంపూర్ణ విశ్వాసం చేతనే సంతృప్తి ఏర్పడుతుంది అదే సంపూర్ణమైన ఆత్మజ్ఞానానికి హేతు ముందు చెప్పిన జ్ఞానము సాంప్రదాయ జ్ఞానము మొదటి చెప్పిన జ్ఞానము ఆత్మజ్ఞానం చివరి చెప్పిన జ్ఞానం ఇది తెలుసుకోవాల్సింది కనుక ఆత్మజ్ఞానం రావడానికి స్టెప్స్ ఇవన్నీ కూడా కనుక ముందేముండాలండి శ్రద్ధగా వాళ్ళు వాళ్ళే చెప్పలేదు గురు కటాక్షం ఈశ్వర కటాక్షం దాని నుంచి క్రమంగా మనకు ఒక విచక్షణ వివేకము శాస్త్రముల అవగాహన ఏర్పడాలి ఈ అవగాహన ఏర్పడడం వల్ల మన స్వార్థాన్ని త్యాగం చేసుకోగలం దాని తర్వాత క్రమంగా లోకోపకార పరాయణులు అవ్వగలం దానివల్ల భూతదయ దానివల్ల సత్సాంగత్యం దానివల్ల సంపూర్ణ విశ్వాసం దానివల్ల సంతృప్తి దానివల్ల ఆత్మజ్ఞానం ఇది లభిస్తుంది సంతృప్తి వల్ల నిలుకడ ఏర్పడుతుంది మనస్సు నిలుకడ కలిగినప్పుడే సత్యం ఏంటో తెలుస్తుంది ఇది తెలుసుకోండి ఒక కొలనులో సూర్యబింబం ప్రతిఫలిస్తుంది కానీ మీకు స్పష్టంగా కనబడాలంటే ఏం జరగాలి ఆ కొలనులో అలల అలజడి ఉండకూడదు
లోపల బురదంత బయటికి తేరితే లోపల ఏముందో మీకు కనబడదు. కనుక ముందు బురద ఉండకూడదు, అలజడి ఉండకూడదు. అలాగ మనస్సు సంతృప్తి స్థితిలో ఉన్నప్పుడే ఆ విధమైన ట్రాంక్విల్ స్టేట్ అంటారు, అది ఏర్పడుతుంది. అప్పుడే అసలైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలం. అది ఏర్పడడానికి ఇవన్నీ మార్గములు చూసారా, వీటన్నిటి ద్వారానే పొందగలం. కనుక సాధన అనేది ఈ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ తర్వాత అంశంలోకి మనం వెళుతున్నాం. ఇప్పటి వరకు కూడా మనకి జీవితాన్ని పరికొచ్చేది శాస్త్రములను ఎలా అన్వయించుకోవాలన్న దాని గురించి చెప్పారు. ఇక్కడ శాస్త్రములు ఏ విధంగా తీసుకోవాలి, అందులో చెప్పిన హింసాది మార్గములు ఉంటే ఉండవచ్చు దాకా, అవి శాస్త్రములవా, శాస్త్రములకు వెళ్ళి చెప్పిన అర్థములవా అనేది ఆలోచించు. ఒకవేళ శాస్త్రంలో ఉన్నట్టు కనిపించినా ఇంకొకరిని హింస చెప్పేది శాస్త్రమే కాదు, కుదిరే దాన్ని అంటున్నారు. అది ఇక్కడ చెప్పదలుచుకున్న ఉద్దేశం. ఇప్పుడు దర్శనాల గురించి మాట్లాడుకుంటే ముందు చార్వాక మతం గురించి మాట్లాడుతున్నారండి. చార్వాక మతం చాలా మందికి చాలా సరదాగా ఉంటుంది. చార్వాక మతం ఇది నాస్తిక మతం అని దీన్నే అంటామంట. దీనికి చార్వాక అనే పేరు ఎందుకు వచ్చింది, ఎవరో చార్వాకుడు ఒక ఆయన సిద్ధపరిచేది దీన్నే అంటారు. సరే అది కాదు, అసలు చార్వాక అనే మాట చాలు వాక చార్వాక వాకం అంటే మాట అండి. చారు వాకం అంటే చారు మాట, చారు మాట అంటే అందమైన మాట, చారు అంటే అందమైన మాట. అందుకు చార్వాకం చాలా బాగుంటుంది వినడానికి. ఏమని, దేవుడు లేడు దగ్గర లేదు, కనిపించేది సత్యం, సుఖపడ్డమే స్వర్గం, దుఃఖపడ్డమే నరకం, పోయిన తర్వాత ఎక్కడికి ఎవడు వెళ్ళడు, శరీరం పోతే ఇక్కడ నశించిపోవడమే. కనుక జీవితం ఉన్నంతకాలం సుఖపడు, సుఖపెట్టు, ఇదే జీవితం. వినడానికి ఎంత బాగుందండి. అంతేగాని భగవంతుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు చూసేదాన్నంటే ఆయన గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు సుఖం నువ్వు తప్పు చేసినా ఇప్పుడు తప్పించుకున్నావు అనుకోవద్దు, ఆయన శిక్షిస్తాడంటే వినడానికి బాగులే. ఏం చేసినా చూసేవాళ్ళు ఏంటంటే వినడానికి బాగుంది, దొరికితే దొంగ లేకపోతే దొర, ఈ సిద్ధాంతం బాగుంది లోపల. అందుకే చారు బాగు వినడానికి బాగుంది. ఈ చారువాక మతం నిజానికి బృహస్పతి వల్ల వచ్చింది అని మూలం. బృహస్పతి అంటే ఎవరు, దేవగురు. మరి దేవగురు అంటే ఒప్పుకోవాలి కదా చారువాకలో. బృహస్పతి అంటే ఆయన మేధావి, బృహస్పతి బుద్ధిని, బృహస్పతి మహాపండితుడు, ఆయన జీనియస్. ఆయన ఏర్పాటు చేసేది మతం చార్వాక మతం. కనుక ముందు చార్వాకం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. చార్వాకం అంటే ఏమిటో చెప్పి, చార్వాకంలో ఉన్న లోపాలు ఏమిటో చెప్పి, చార్వాకంలో ఉన్న గుణం ఏమిటో చెప్తున్నారు చూడండి. చార్వాకంలో కూడా మనకి ఎంతమేరకు అవసరం మనకు తీసుకోవచ్చు అదే చూపిస్తున్నారు. చార్వాక మతం యావత్ జీవం సుఖే జీవే నాస్తి మృత్యో రగోజర భస్మీభూతస్య దేహస్య పునరాగమనం పునః. ఇది చార్వాక ఏమని, యావజ్జీవం సుఖం జీవే, బతుకున్నంత కాదు సుఖంగా బతుకు. ప్రతివాడు అదే అనుకుంటాడు బాబు. నాస్తి మృత్యో రగోచర అది ఇక్కడ చచ్చిన తర్వాత ఏమిటో మనకు అగోచరం కనిపించదు. కాలిపోయిన శరీరం మళ్ళీ రావడం ఏంటయ్యా, కనుక పునర్జన్మ కూడా లేదు. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి మాట, బుగ్గి అయిన దేహం తిరిగి రాదు, ఇది వీళ్ళు చెప్తున్నది. అయితే ఇక్కడ దీని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మరణం ప్రకృతి శరీరినా, ఇది కూడా వీళ్ళ మాట. మరణం సహజము, మరణ దశే వాస్తవము. ఎందుకంటే బ్రతికి ఎలా ఉందో మరణం కూడా అలా నీడలాగే పక్కనే ఉంటుంది, ఇది వాస్తవము. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నారు, ఇక మృత్యువును ఒప్పుకొనుచు దైవమును చారువాకుడు ఒప్పుకొనుకున్నాడు. చూడండి ఇక్కడ అంటే మృత్యువును ఒప్పుకుంటున్నాడు కానీ దైవం లేదంటున్నాడు. కానీ మృత్యువు ఏ సమయంలో వస్తుంది చెప్పగలడా అని అడిగారు. యథార్థమని ఒప్పుకొనిచున్నారో ఆ సమయమే దైవము. మృత్యువు వాస్తవము అని అన్నారే, కానీ సత్యముగా దేహములు నశించడు ఏ సమయము యథార్థమని ఒప్పుకొనిచున్నారో ఆ సమయమే దైవము అన్నారు. మృత్యువు తప్పకుండా వస్తుంది అన్నారు కదా, ఎప్పుడు వస్తుంది, ఏ సమయం, రావాల్సినప్పుడు వస్తుంది. రావాల్సినప్పుడు అన్నప్పుడు ఏమిటి, అతని సమయం ఉంది కదా, అదే నయ్యా దైవం. దైవం అంటే ఏమిటి అది చెప్తున్నాడు. కనుక మృత్యువు ఒప్పుకోవడంలోనే దైవాన్ని ఒప్పుకుంటున్నాడు చార్వాకుడు, వాడికి తెలియకుండానే అంటున్నాడు. అంటూ వాళ్ళు ఒక మాట అంటారు, ఆకాశం అనే భూతం లేదంటారు చార్వాకుల్లో. చార్వాకులకు నాలుగే భూతములు, ఐదో భూతం లేదు. ఆకాశం భూతం అంటే కనిపించదు, అది శూన్యం, అది భూతమే కాదంటాడు వాడు. దాన్ని ఇప్పుడు చెప్పినటువంటి ఈ మృత్యువు గురించి చెప్పిన వాళ్ళని తీసుకుని అంటున్నారు, గాలి అగ్గి నీరు మన్నులకు వేరై, గాలి అగ్గి నీరు మన్నులకు వేరై అంతరాళీయముగా ఆకాశం ఉన్నదని ఒప్పుకొనుకుంటా. ఇవన్నీ ఉన్నాయంటే ఏడు ఉండడం వల్ల ఉన్నాయి, ఈ నాలుగు ఏడు ఉండడం వల్ల ఉన్నాయి, ఈ నాలుగు ఉండడానికి అవకాశం ఉండాలి కదా అంటున్నారు. అవకాశం, ఆకాశం అంటే అవకాశం, ఈ నాలుగు ఉండడానికి ఒక అవకాశం ఉంది. ఈ నాలుగింటిలోనే అది ఉంటుంది, ఆకాశం అనేది నాలుగింటికి ఆధారమై ఉంటుంది, నాలుగింటి లోపల ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఆకాశంలో ఉంది. మనం ఆకాశంలో ఉన్నట్టే మన లోపల కూడా ఆకాశం ఉంది. మన లోపల ఆకాశం లేకపోతే మనకి గాలాడదు, లోపల ఉన్నటువంటి అవయవాలు వాటి ప్లేస్మెంట్స్ కదలికలు ఉండవు, స్పేస్ లేకపోతే ఎలాగా
కనుక ఆకాశం అనేది లేదనడం దైవం అనేది లేదనడం ఎలాంటిది అంటే నేను లేనండి నాకు నాలుక లేదండి అని చాటు పిచ్చి వారి పలుకు కాదా ఒకడెవడ అన్నట్ట నాకు నాలుక లేదండి అన్నట్ట అవునా పాప వీడి నాలుక లేదండి అని ఎవడన్నాడు అయ్యా అంటే వాడే అంటున్నాడండి అంటున్నప్పుడు నాలుక లేకపోతే ఎలా అన్నాడండి అని వీడి ప్రశ్న చూడండి ఇక్కడ పాపం నాలుక లేదు అని జారిపడ్డా ఎంత అజ్ఞానమో ఈ దైవం లేడు ఆకాశం లేదు అన్న చారువాకుల నుంచి కూడా చూసి అదే విధంగా జారిపడాలి వీళ్ళ నుంచి చారువాకుల నుంచి డెవలప్ అయిన మరొక మతం లోకాయుతులు ఈ లోకాయుతులు చారువాకుల వలె హితముగా మాట్లాడటమే కాకుండా వీళ్ళు మరింత వెట్టు పైకి పోయారు లోకాయుతులు లోకాయుతులు ఏమంటారంటే ధర్మము మోక్షము విడిచే అర్థము కామము ఉన్న ఈ రెండు చాలని అంటారు ప్రతి వాడికి నాలుగు పురుషార్థాలంట కదా ధర్మ అర్థ కామ మోక్షము ధర్మం వదిలి మోక్షం వదిలి ఆ మధ్యలో రెండు ఉన్నాయి అది అవి మనకు కావాలి ఆ రెండింటి కోసం ధర్మం మీద విడిచిపెట్టాలి రెండు సంపాదించాలి మోక్షం ఏంటి నాన్ సెన్స్ అది వదిలేసి ధర్మం వదిలి అర్థకామాలని ధర్మరహితంగానే సంపాదించుకోవచ్చు అని చెప్పేది లోకాయుతులు వీళ్ళు మరీ దుర్మార్గులు అయ్యా వాళ్ళకు ఉంటే అని అయితే చార్వాకం బృహస్పతి పెట్టాడు అంటే ఎందుకు పెట్టుంటాడు అని ఆలోచించారు బృహస్పతి చార్వాకం ఎందుకు పెట్టాడు స్వర్గం లేదు నరకం లేదు సుఖంగా బ్రతుకు సుఖంగా బ్రతకనివ్వు ఇది సిద్ధార్థం గారి చారువాకంలో ఈ పాయింట్ ఒక విధంగా మంచిదే అన్నారు ఎందుకో చెప్తున్నారు చూడండి ఇక్కడ సర్వజనులకు తమ బ్రతుకును సుఖము సహజముగా కోరుచుండు చేత మరి ఆ సుఖము తన తోడిపాటి వారికి సుఖముగినట్టు తాము నడిచినప్పుడే చేకూరుచుండు చేత ప్రతి వాడికి కూడా సుఖంగా ఉండాలనిపిస్తుంది అలాగే ఇంకొకరికి కూడా అనిపిస్తుంది కదా అది అన్నారు అందుకు వాడు అలాగ అనిపిస్తుంది కనుక వాడు సుఖంగా బ్రతికే అవకాశం ఇస్తూ ఉండాలి అలా కాకుండా మోసగాండ్రై సోమరుడై కార్యకష్టమైన పప్పక తన తోడిపాటి వారి హాయిగా అంతకు ఓర్వక పురాణ రచనములకు పండితమన్యులై భూకరితనమున అపార్థమని చెప్పి నిర్దయులై వేదచోదితమనియు విద్యుక్తమనియు చెప్పేది ఒకటి తాము చేసేది మరొకటిగా నటించి దుర్మార్గులు చార్వాక మతమును నాస్తిక మతమని హేయమని చాటుచుంట మిగుల శౌచనీయము వాళ్లే దీన్ని నీచమతం అని అంటారు కానీ ఇది నీచమతం కాదు ఎందుకంటే మరి బృహస్పతి ఇచ్చాడంటే ఏ ఉద్దేశంతో ఇస్తాడు అంటే వైదిక మతమని కొందరు ధూర్తులు ఋషికృష్ణ ప్రోక్తములకు శృతి స్మృతులందరూ యథార్థమును మరుగుపరిచి పామరులను మోసపుచ్చి సోమరి మాటలతో సులభ జీవన వస్త్రములుగా సంపాదింపగోరి శ్రమ లేకుండా బద్ధకంగా సుఖంగా బతికేయాలనుకుని మునుల అభిప్రాయములకు వ్యతిరేకముగా వ్యాఖ్యానము నడిచి సత్యమును భూతదయ్యను పరిచయించిన కారణముగా ఈ చారువాకములను పుట్టినది వీళ్ళు ఇలా ప్రవర్తించడం చేత ఏదో సర్వమోక్షాలు వీటి గురించి కాదు కొంత బ్రతికినట్టు కదా హాయిగా బ్రతకండి అయ్యా వాటి గురించి చర్చ ఎందుకు అందుకు దాంట్లో పాజిటివ్ సైడ్ అది తీసుకోవాలి అందుకని అప్పుడు స్వర్గ నరకాల గురించి ఆలోచిస్తూ ఇక్కడ దుర్మార్గంగా ప్రవర్తించడం కూడదు అనే విషయం కనుకనే ఇక్కడ చార్వాక మతం యొక్క తాత్పర్యము ఏ జంతువునికైనా హింస అనర్పక ఒరుల సుఖపెట్టి తా సుఖముగా బ్రతుకుంటే చార్వాక మతం యొక్క ముఖ్య తాత్పర్యము అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశాను కనుకనే ఇక్కడ చార్వాకులు చెప్పిన కొన్ని మాటలు నేను ఒప్పుకోను కానీ వాళ్ళ యొక్క ఈ ఉద్దేశాన్ని ఒప్పుకుంటాను అంటున్నాడు ఒప్పుకోని మాటలు ఏమిటి దేవుడు లేడని స్వర్గనరకములు కల్లలని వర్ణాశ్రమ ధర్మములు అనవసరములని వైదిక కర్మలు ధూర్త కల్పితములనియు ప్రచురింప తగదు చార్వాకుల యొక్క ఈ మాటలు నేను అంగీకరించను కానీ వాళ్ళ యొక్క ఈ ఉదయం మాత్రం గ్రహించవలసిందే అని ఒక మాట అంటున్నారు మునుల మతములన్నీయును మిక్కిలి సరి అయినవే కానీ ఆ మతములను వివరించు ప్రాకృత జనుల అభిప్రాయములన్నీయును సరికావు మునిమతము మునిదృష్ట ప్రోక్త శృతి స్మృతులను యథార్థంగా తెలుసుకున్నటకు ప్రాకృతులు నిక్కముగా సమర్థుకారు ఇది ప్రస్తావన అండి కనుకనే సిద్ధాంతం చేసేవాడికి ఒకటి దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేసేవాడికి ఒకటి ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది లోకంలో అందుకు చార్వాక మతం వల్ల గ్రహించవలసిన సారాంశం ఇదే అని ప్రస్తావన చేశారు కనుక సత్యాన్వేషణలో చార్వాక మతం మొదటి మెట్టు చూడండి సత్యాన్వేషణ మొదలైనప్పుడు చార్వాక మతం ఫస్ట్ స్టెప్ మరి చేరవలసిన చివరి స్టెప్ ఏది ఈ మధ్యలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఈ మధ్యలో చాలా స్టెప్స్ వచ్చాయి అవే మనకి ద్వైతము విశిష్టాద్వైతము బౌద్ధము జైనము ఇంకా శబ్ద బ్రహ్మవాదము సాంఖ్యవాదం ఇవన్నీ దర్శనములు కూడా స్టెప్స్ లాంటివే అన్నారు ఇవన్నీ మెట్లు చార్వాక మతం మొట్టమొదటి ఎందుకంటే కనీసం వాడి నయం ఏదో ఒకటి ఆలోచించాడు ఏదో ఒకటి చెప్పాడు కనుక వాడు ఫస్ట్ స్టెప్ కనుక ఇక్కడ ఈ దేహయాత్రకు చార్వాక మతం మొదటి మెట్టు ఎవడైనా మొట్టమొదటి చార్వాకుడే ఏ వ్యక్తి అయినా మొట్టమొదటి చార్వాకుడే అవునా లేదా అండి ప్రతి వ్యక్తి మొట్టమొదటి ఏదేమో ఆలోచిస్తాడు సుఖంగా బతకాలి కనిపించిన వాడి గురించి ఎందుకు కనిపిస్తున్న వాళ్ళు సుఖం కూడా ప్రతివాడు అనుకుంటాడు
అక్కడే నిలిచిపోతే ఎప్పుడూ చాలవాడు. అక్కడి నుంచి పై స్టెప్స్లోకి వెళ్ళాలి వాడు. బుద్ధికి పదులు పెట్టి ఒక్కొక్కటి గమనించుకుంటూ వెళుతూ ఉండాలి. వెళితే దేహయాత్రకు మొదటి మెట్టు చార్వాకవతము, తుది మెట్టు వేదాంతము. అది చెప్పారు కదా, తుది మెట్టు వేదాంతము, అది చిత్త చివరి మెట్టు, తుది మెట్టు. ఈ లోకాలన్నిటికీ అతీతమైన ఆత్మతత్వమే నీవు అని ప్రతిపాదించినటువంటి అద్వైత వేదాంతమేదో అది తుది మెట్టు. ఈ మధ్యలో అన్నీ కూడా చార్వాక మతమునకు వేదాంత సాధనము జగద్గురు శంకరాచార్య మతమునకు నడుమ, అనంత సంక్షాతములకు మతములు నడుమ మెట్టు అన్నారు ఇక్కడ. అంటే దేన్ని ఆయన తీసిపారేయలేదు, ప్రతిదాన్ని కూడా మెట్టుగా వాడుకుంటూ పైకి వెళ్ళాలి అన్నారు ఇక్కడ. కనుక సర్వదర్శనములు కూడా మెట్టుగా చెప్పబడుతున్నాయి. చార్వాకము నుండి శ్రీ జగద్గురు శంకరాచార్య స్థాపిత అద్వైత సిద్ధాంతము ఎక్కుటకు నడుమునున్న మెట్లు మొత్తముపై 13 చార్వాకము భూమి వంటిది అన్నాడు. ఇక్కడ నుంచి పైనవి మొత్తం 13 అని భావన చేశారు. ఆ సంక్షేమని తర్వాత తర్వాత చూసుకుందాం. మొత్తానికి ఇవన్నీ కూడా మన లోకంలో వింటున్న రకరకాల సిద్ధాంతములని మెట్ల వంటివి అని చెప్తూ, ఇప్పుడు ఈ వేద వేదాంగాలు ఏర్పరిచినటువంటి విజ్ఞానం గురించి ప్రస్తావన చేస్తూ, విద్ అనే ధాతువు నుంచి విద్య, వేదము, వైద్యము, విదురుడు, వేద్యము, విత్తము మొదలు శబ్దములు పుట్టినవి. ఈ శబ్దముల కంటికి తెలివి ముఖ్యాధారం. వేదము అంటే జ్ఞానం, తెలివి ముఖ్యాధారం. కానీ విద్వాంసులుగా తెలివి కలవాడు సంపూర్ణముగా తెలివి సకల విద్యలు అభ్యసించడం వల్ల కలిగింది. ఈ జగమంతయు విద్యల స్వరూపమే. వేద వేదాంగ వేత్తాం ఈ లోకాచారం నలంధ్రయ. కనుక వేద వేదాంగము చూసేవాడు కూడా లోకాచారాన్ని పరిచయించరాదు. అందుకు లోక జ్ఞానం కూడా విద్యలో భాగమే అనే విషయాన్ని చెప్తూ, విద్యలో శ్రేష్టముకు బ్రహ్మవిద్య ఎరిగిను జగద్గురువుగా ఆదిశంకరాచార్యుడు షణ్మత స్థాపకుడు ఈ ధర్మముగా నడిచి జనహిత ధర్మములను ఉపదేశించారు. చూడండి ఇక్కడ అసలైన వేదాంతం తెలుసుకుని శంకర భగవత్పాదులు వారు అక్కడే కూర్చున్నారా? ఆయన మళ్ళీ లోకం వైపు రాలేదా? లోకం వైపు వచ్చి ప్రజలకు ఇతరమైన ధర్మాలు చెప్పారు, షణ్మతమును స్థాపన చేశారు. కానీ తాను ప్రతిపాదించిన వేదాంతము షణ్మతాల కంటే అతీతమైంది. మనం అనుకున్న శైవ వైష్ణవ వీటన్నిటికంటే అతీతమైనది వేదాంతం. అది ప్రతిష్ఠ శంకర భగవత్పాదులు వారు మళ్ళీ పనిగట్టుకు రాదు ఎందుకు చెప్పారు అంటే, మేడ ఒక్కటి గొప్పగా ఉంటే చాలదు, మెట్లన్నీ బాగుంటాయి అంతే కదండి. తాను మేడలో ఉన్నాడు ఊరుకుంటే అలాగే మెట్లన్నీ బాగుంటే తర్వాత వాళ్ళు ఎక్కి రావడానికి పనికి వస్తుంది. కనుక వాళ్ళన్నింటి మెట్లుగా ఆయన అంగీకరించారు అది చెప్పడం ఇక్కడ. కనుక ఆయన కూడా లోకం గురించి ఆలోచించారు. కనుక ఎంత జ్ఞానమైనా లోకం గురించి ఆలోచించాలి. మనకి వచ్చిన ఈ జ్ఞానం, ఎంత జ్ఞానం ఇప్పుడు వచ్చిందే భారతీయులకి వేదం మొదలుకొని, ఇది ఎలా వచ్చింది అంటే ఒక నీటి బిందువులకి ఇంకొక నీటి బిందువు చేరి కాలక్రమంలో ఎంతకాలంలో మహాసముద్రముగా పరిణమించినట్లు అనాదిగా అనేక విద్వాంసులచి మహాసముద్రముగా పదార్థ విజ్ఞానము తగిన సర్వజ్ఞ బుద్ధులై భోము లభించినది. బిందువు బిందువు కలిసి మహాసముద్రమైనట్లుగా అనేక మంది మేధావులు మేధావులు జ్ఞానం అంతా కలిసి ఇంత విస్తారమైన జ్ఞానముగా ఏర్పడింది తప్ప హఠాత్తుగా ఏర్పడలేదు జ్ఞానం అంతా కూడా. కనుకని అతీంద్రియ ద్రష్టలు లోకోత్తర దివ్యోపాధి మంతులై గౌతమ వ్యాసాది గురు రూపంలో విలసిల్లి వేద శాస్త్ర ప్రవక్తలైనవి. అయితే వేదములు అపౌరుషేయులు అంటారు, ఎవరు సృష్టించలేదని. ఇది ఎంత మేరకు నిజము అంటే ఒక మాట చెప్తున్నారు, వేదముల యొక్క నాదము ఏదైతే ఉన్నదో అది సముద్ర ఘోష వలె ఉన్న వేద సమూహము. దానికి ప్రకృతి ప్రత్యయాలు అని మనం ఇప్పుడు ఏదైతే వింటున్నామో ఆ రూపం ఏర్పరిచిన వాడు ఇంద్రుడు, ఇంద్రుడు ఏర్పరిచిన వేదాంతములకు శిక్ష వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిష కల్పములను స్మృతి పురాణ ఇతిహాస విశేషములను లోకోపకారములకే అతీంద్రియ దృష్టికి మునులు వనర్చిది. కనుక వేదము ఒక సముద్ర ఘోషలాగా ఒక నాదంట, అది మన మనలాంటి వాళ్ళకి అర్థం కాదు. దానికి మనకు అర్థమయ్యేటట్టు ప్రకృతి ప్రత్యయ రూపమును దాని నుంచి గ్రహించి అందించినటువంటి వారు ఎవరు అంటే ఇంద్రుడు మొట్టమొదట పనిచేసేవాడు అనే విషయాన్ని వేదాధారంగానే మనకు చెప్తున్నారు. నిజానికి వేదం యొక్క ఆ దివ్యనాదము ఏదో అనేది మన ఇంద్రియాలకు నిర్ణయించలేమవి. దాని ఆ విధంగా మన ఇంద్రియ గోచరంగా చేసిన వాడు ఇంద్రుడు. దాన్ని ఆధారం చేసుకుని మనకున్న వేద విద్యకు తోడు మనకున్న విద్యలు జతపడ్డాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హిందువులమైన మనకున్న విద్యలు ఏమిటి అది ముందు తెలుసుకోవాలి. కనీసం విద్యలు తెలియదు కానీ విద్యల పేర్లు తెలియాలి. చాలా మంది హిందువులకు మత గ్రంథం భగవద్గీత అనుకుంటూ ఉంటారు, ఇతరులకి ఏదో మత గ్రంథం ఉందేమో కానీ మనకు మత గ్రంథం లేదు. మనకు విద్యలు ఉన్నాయి, ఆ విద్యల యొక్క స్వరూపం చూపిస్తున్నాడు. ఈ నాలుగు వేదములు ఆ విధంగా ఇంద్రుడు ఏర్పడిన ప్రకృతి ప్రత్యయములుగా వచ్చినటువంటివి. వేదాంతములు శిక్ష వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిషం. ఇక ఉపాంతములు స్మృతి పురాణ ఇతిహాస ఇత్యాదులు ఇవన్నీ కలిసి మన మన యొక్క ధర్మ గ్రంథములు అవుతున్నాయి. మన మన యొక్క సనాతన ధర్మాల గ్రంథములు ఇవన్నీ. వీటిని విస్తారపరచమని ఇచ్చిన వాళ్ళు
శంకర రామానుజ పూర్ణ ప్రజ్ఞ విచారణ మునుచులు వెలుగు ఆచార్యులు జనులకు సులభమైన భాషలో వివరించిరి. ఇదంటే మొత్తం మన యొక్క విజ్ఞాన స్వరూపమే. ఇది మన విజ్ఞానం. వేదములు మొదలుకొని ఇప్పటి కాలంలో మనమన్నటి వరకు రామానుజ మొదలైన వారి వరకు అందరూ విస్తరింపజేసిన దాని యొక్క స్వరూపం ఇది. ఇది ఇంత వివరించి అప్పుడు ఈ దైవ పౌరుషములు కూడా చర్చ చేసి ఆ తర్వాత అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉండగా మనం ఇందులో మరికొన్ని విషయాన్ని ఇక్కడ నుంచి గ్రహించబోతున్నాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ముఖ్యమైనటువంటి శాస్త్ర జ్ఞానం అంటే ఏమిటో వివరంగా చెప్తున్నాను. అది ఎలా అర్థించుకోవాలి లోకానికి అనే దాన్ని వివరించాను. అలాగే చార్వాక మతం నుంచి అద్వైత మతం వరకు ఉన్నటువంటి దర్శనములన్నిటికీ ఒక సమన్వయ సూత్రాన్ని చూపించారు. ఇంతవరకు దీని సారం ప్రతిదాని కొంత వివరించి దాని సారని చెప్పి తర్వాత విషయాలకు వెళుతున్నాను. శాస్త్రములు అబద్ధములు కావు గాని ఆ శాస్త్రములు సరిగా తెలుసుకొని తాము శాస్త్రానుసారముగా నడిచి ఒరువు నడిపించగల మనుషులు ఒకరిద్దరైనా గలరో లేరో. శాస్త్రములు సరిగ్గా అర్థం చేసుకుని చేసేవాళ్ళు ఎంతమంది? అహంకార మమకార దూషితులకు వారికి శాస్త్రములు అర్థము కావు. వారికి మురుల ముఖ్యాభిప్రాయముల బుద్ధిగా తెలియవు. చూడండి ఇక్కడ పురాణాల్లో మనకి ఒక మాట కనబడుతుంది. సూత్రుడిని సౌరు గారి మహర్షి మాట అంటారు, నీకు అహంకారం లేదు స్వార్థం లేదు కాబట్టి నువ్వు బోధ చేయడానికి అనుకునేది అని ఒక మాట అంటారు పురాణంలో. చూసారా, బోధించడానికి తెలివితేటలు ఉంటే మాత్రం అర్హత కాదండి. వాడి స్వార్థం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, వాడే బోధనకారకుడు. ఎందుకంటే స్వార్థము అహంకారం ఉన్నవాడు వీడికి బోధించద్దు వీడికి బోధించాలి అనుకుంటాడు. వీడి స్వార్థం ఎలా తీరుతుందో అలా బోధిస్తాడు. అవి కొన్ని ప్రమాదాలు ఉన్నాయి కనుక అలాంటి వాళ్ళ వల్ల ఎంత గొప్ప జ్ఞానం వచ్చినా ప్రయోజనం ఉండదండి. ఆ జ్ఞానం కలుషితమే. అందుకు స్వార్థ ప్రయోజనం కలిగిన వాళ్ళు బోధిస్తే ఇవి దూషణంగా తయారవుతాయి సుమారు. కనుకని శృతి స్మృతి పురాణ ఇతిహాస ఖండితములైన ఇహమ సంతరణ ఉపాయములు వాస్తవములుగా ఉన్నప్పటికీ వాటిని కేవలం లోకోపకార పురాయులు మాత్రమే సరిగ్గా చెప్పగలరు అనే విషయాన్ని చెప్పి ఆ కాలంలోనే వృద్ధులే కూడా పునర్వివాహాలు బాల్య వివాహాలు చేసుకుంటున్న వాళ్ళని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. దాన్ని సనాతన ధర్మం ప్రకారంగానే విమర్శించవచ్చు. దాన్ని ధర్మ విరుద్ధంగా వెళ్ళక్కర్లేదు. దాన్ని చెప్తున్నారు, సోమరులై కర్మ చెడిపోవునని శతవృద్ధులయ్యి పెక్కుసారుడు కనికరము లేక ఎలజబ్బున కేవగా పెళ్లాడుచు బ్రహ్మలోకం నుండి తాము మాత్రం యూడి పడ్డట్టు పిచ్చి పిచ్చి వేషములతో అగ్గి మహిళ బుక్కి మహిళ నీరు మహిళ నింగి మహిళ అని అసందర్భ ప్రలాపం నడుచు లోకోపకారముగా మనోమాకాయ కర్మముల కష్టపడి బ్రతకలేక సోమరులు ఈ పని చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ కూడా ఉగ్రంగా ఆయన ప్రతిపాదన చేస్తూ కులమునకు ఎందుకు ఇట్ట అన్యాయంగా వృద్ధులాడు రెండునూ మట్టి బొమ్మలే మొక్కుట మొక్కించుకునేటియు ఒక్క వివేకమున కలిగిన చేష్టలే. వెనుకటి మొల ఎందుకు? వేదములు శాస్త్రములు గతించిన వారి సంగతి నీకే, ప్రస్తుతము నీకు ఎదుగుతున్న నీ తోడిపాటి వారి నెమ్మి సంపాదించుకొని వారిని సుఖపెట్టి నీవు సుఖపడము. నీవు బ్రాహ్మణుడు కావు మరి అబ్రాహ్మణుడు కావు, సుఖముగా బ్రతుకుటకే దేవులాడు జంతువుల్లో ఒక జంతువు. ఈ మాట చాలా చూడండి, ప్రతి వాడు ఉండాలి, ముందు వాడు ఒప్పుకోవాలి. ఎవడి అంటే సుఖంగా పరగాలి ప్రయత్నిస్తున్న జంతువుని. ఇక వేదాలకు అర్థం చెప్తానంటే వేదాలు యుగాల కొద్దీ ఒక్కొక్క అర్థంలో మారుతూ ఉంటాయి. ఆ విషయాన్ని కూడా ఇందాక మనం ప్రస్తావన చేసుకున్నాం. ఎందుకంటే వేదంలో కొన్నిటికి కొందరు చెప్పిన అర్థాలు చిత్రంగా ఉంటాయి. ఉదాహరణ చత్వారి శృంగాస్త్రయోయస్య బాధాహ అన్న మాట ఉన్నది, నాలుగు కొమ్ములున్నాయి మూడు పాదములున్నాయి అనే దానికి ఓంకార పరంగా శబ్దపరంగా అర్థం చెప్పిన వాళ్ళు ఒకరు, అగ్నిపరంగా అర్థం చెప్పిన వాళ్ళు ఒకరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చెప్పినప్పుడు ఏది స్వీకరించాలి అని ఈయన ప్రస్తావన చేశారు. కనుక వేదానికి అర్థాభాష ఏమంటే కొందరు పుస్తకాలు తీసుకొస్తుంటారు. ఒక ఆయన అన్నాడు, ఆ పుస్తకాలు మన అందరికీ పంచిపెడితే హిందూ ధర్మం వర్ధిల్లుతుంది కదా అని. మరింతగా నశించిపోయే అవకాశం ఉంది గుర్తుపెట్టుకుని. ఎందుకంటే వేదాలకు ఇదమిత్తమైన అర్థాన్ని ఎవరు నిర్ణయించలేరు. సంస్కృత భాష చదువుకున్న వాళ్ళందరూ వేదాలకు అర్థం చెప్పలేరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వేదం అర్థానికి మించిన శక్తి కలిగినది. ఇది తెలుసుకోవాలి. అర్థం ఉండే మాటల్ని వాక్యాలు అంటారు, శక్తి ఉన్న మాటల్ని మంత్రాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, అర్థం ఉండే మాటల్ని వాక్యాలు అంటారు, శక్తి ఉన్న మాటల్ని మంత్రాలు. అందుకే వేదంలో అర్థమే ఉన్నట్లయితే దీన్ని ఇలా పలకాలి, ఈ స్వరంతో అనాలి, ఆ స్వరంతో అనాలి, ఎందుకు చెప్తారండి అక్కడ? కనుకనే అక్కడ అర్థాన్ని మించిన శక్తి ఉన్నది. అలాగే అర్థం లేదని కాదు, అర్థాన్ని నీకు అనుగుణంగా నువ్వు అర్థం చేసుకుని చెప్పడం మాత్రం తగదు సుమ అని దీనిలో చెప్తున్నటువంటి ఘోష. అందుకు వేదములు పఠన మాత్ర ప్రయోజనములు చిత్తశాంతికర మహిమాస్పదములు కానీ కర్మఫలములు కావని తెలుసుకో అన్నాడు.
కనుక ఆ వేదాల్లో చెప్పినటువంటి మంత్రాలు తీసుకుని నువ్వు కర్మలపై పనిచేయించడం కాదు, అవి పఠన మంత్ర ప్రయోజనాలు, పఠించినంత మాత్రమే శాంతిని ఇస్తాయి. ఎలాగంటే శివనారాయణాది నామోచ్చారణ వెంట్రు కైవల్యదాయకమైన పురాణ మతము, అట్లే మంత్ర బ్రాహ్మణ వేదాధ్యయనము సంసార క్లేశహారకమని జైమిని అభిప్రాయము. ఇది జైమిని కర్మమీమాంసని అందిస్తున్నారు ఇక్కడ మీమాంస. ఇందులో ఒక విషయం కనిపెట్టాలి మనం, ఈ సమయంలో జరిగిన వివాదాలు ఇప్పటి తరానికి చాలా తెలియదు, అందుకే చెప్తూ ఉంటే ఏమిటి చర్చ అనిపిస్తుంది. కానీ సనాతన ధర్మం పైన తిరుగుబాటు, ఆ తిరుగుబాటును జాగ్రత్తగా చూడాలి. బుద్ధుడు చేసిన మొదటి తిరుగుబాటు, ఆ తర్వాత కాలక్రమంలో అనేక మంది నాస్తికులు చేసిన తిరుగుబాటు, వాటన్నింటినీ అర్థం చేసుకుని సమన్వయం చేస్తూ వస్తున్నారు. అది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. దాని తర్వాత ఈ కాలానికే అంటే నారాయణదాస్ గారి కాలానికే ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం ఇత్యాది సమాజాలు ఏర్పడ్డాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సనాతన చెప్పిన వేద సంప్రదాయ అర్థాన్ని ఒప్పుకోరు, సాయుణ్ణి యాస్కుణ్ణి కూడా ఒప్పుకోలేదు, యజ్ఞ కర్మను ఒప్పుకోలేదు. వీళ్ళు వేదాలు కొత్త అర్థం చెప్పారు. ఎవరు? ఆర్య సమాజ స్థాపకుడైనటువంటి దయానంద సరస్వతి మొదలైన వారందరూ కూడా. వాళ్ళు కూడా తీసిపారేయడానికి లేదు, అందరూ కూడా ఏదో ఔచిత్యం ఉంది, అది కూడా ఈయన గ్రహించారు. వాళ్ళు చెప్పిన కొన్ని భావాలు కూడా ఈయన స్వీకరించారు. అలాగే సనాతనానికి విరుద్ధమని నేను చెప్పడం లేదు, కొన్ని మాటలు మాత్రం ఈ ఆర్య సమాజం మొదలైన వాళ్ళు చెప్పిన అర్థములు కూడా ఔచిత్యవంతంగానే ఉన్నాయి అనే దీని భావం. అందుకే ఈ మంత్రములు ఉచ్చారణ మాత్రం చేతనే ప్రయోజనములు, అంతేగాని వీటిని కర్మపరంగా చెప్పడం కాదు సుమా. అందుకు వేదములు కేవలం పఠన పాఠన ప్రయోజనములే కానీ కర్మపరములు ఎంతయూ కావని ఎరుగుమా ఓ మోటు శ్రోత్రియుడా అన్నారు. సంబోధన కూడా ఆ విధంగా చేశారు. కనుకని ఈ వేద శబ్దార్థాన్ని ఎలా పెడితే అలా నిర్వచించడానికి లేదు అని ప్రకటిస్తూ ఈయన చెప్పినటువంటి విశేషమైనటువంటి ఆ వేదాంశంలో ఉన్న చమత్కారం చూద్దాం. ముందుగా ఆయన చెప్పినది వేదములు వైద్య శాస్త్రములే అంటున్నారు ఇక్కడ చూడండి. వేదము వైద్య శాస్త్రమే, అసలు వైద్యానికి వేదానికి ఉన్న లింకులు చెప్తున్నారు. ప్రాచీన గ్రంథములలో వైద్యము జ్యోతిషము వర్తమాన కాలములకు ఉపకరించే గ్రంథములు. వేదముల నుంచి వచ్చే రెండు మహా శాస్త్ర విషయాలు ఉన్నాయి, ఒకటి వైద్యము జ్యోతిషము. ఈ రెండింటివి కూడా వేదంలో ఆయన చూపించిన అందమైన విషయాలు మనం చూసినట్లయితే ఆరోగ్యంగా బ్రతకమని వేదం చాలా కోరుకుంటోంది అన్నారు. ఇక్కడ ఆరోగ్యవంతమైన జీవితం, అంతేగాని ఏదో పరం గురించి ఆలోచిస్తూ ఇహంలో ఉన్నటువంటి ఆరోగ్యము, ఇహంలో ఉన్నటువంటి ఈశ్వర విషయాన్ని తెలుసుకోలేకపోతే చాలా బాగుంది. అసలు పరం గురించి ఆలోచిస్తూ ఇక్కడున్న ఈశ్వరుని తెలుసుకోకపోతే నీ బతికే విట్రా అని నిందించిన వాళ్ళలో శంకరుడు వారు కూడా. అందుకే శంకరుడు వారి మోక్షం మరణించిన తర్వాత పరలోకంలో దొరికేది కాదు. చాలా మంది అనుకుంటారు చచ్చిన తర్వాత పరలోకంలో దొరికేది మోక్షం, కానీ శంకరుడు వారు దాన్ని ఒప్పుకోలేదు. ఇహైవ అన్నారు, ఇక్కడే ఇక్కడే మోక్షం అన్నారు. ఎప్పుడో దొరికేది కాదు మోక్షం, ఇప్పుడే దొరికేది. అజయవ ఇహైవ, కనుక మోక్షం అనేది ఇక్కడే సంపాదించుకోవాలి, ఎక్కడో పొందేది కాదు. మరి త్యాగరాజస్వామి వారు కూడా అదే అన్నారు కదండి, మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కానివారణకు అన్నారు. కనుకనే ఇక్కడ మోక్షం అనేది ఎక్కడో దొరికేది కాదు, ఇక్కడే. కనుక జీవితంలో నిరామయంగా బ్రతికే స్థితి ఒకటి కావాలి, ఆరోగ్యవంతంగా జీవించడం చాలా ముఖ్యం. అందుకే వేదం ఒక మాట చెప్పింది, పశ్చేమ సరదశ్యతం జీవేమ సరదశ్యతం నందామ సరదశ్యతం మోదామ సరదశ్యతం భవామ సరదశ్యతం శృణవామ సరదశ్యతం ప్రభ్రవామ సరదశ్యతం. చూసారా, నూరేళ్లు బ్రతకమంది, నూరేళ్లు బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? ఒక ఆయన నూరేళ్లు బ్రతకవయ్యా అన్నారు, అది దీవించాడండి. ఆ దీవించిన ప్రకారం నేను నూరేళ్లు బతుకున్నాడండి అని, ఓహో చాలా సంతోషం. కానీ నూరేళ్లు మంచం మీదే ఉన్నాడండి, కేవలం సంతోషం అని చెప్పండి ఇక్కడ. కనుక నూరేళ్లు ఎలా బతకాలో వేదం కాంక్షించింది చూడండి. మనం అంటాం వేదం యొక్క శుభాకాంక్ష, దాని యొక్క విస్తారమైన దృష్టి, ఎలా జీవించాలో కోరుకుంటుంది వేదం చూడండి. పశ్చేమ శరదశతం అంటే 100 సంవత్సరములు చూస్తూ బ్రతకాలి. 100 సంవత్సరాలు అంటే 101 సంవత్సరం బాగానే చచ్చిపోవని చెప్పడం కాదు ఇక్కడ అర్థం. శతం అంటే ఎక్కువ కాలం, దీర్ఘకాలం అది ఇక్కడ. అందుకు పశ్చేమ సరదశ్యతం బ్రతుకున్నంత కాలం చూస్తూ బ్రతకాలి, శృణవామ సరదశ్యతం వింటూ బ్రతకాలి, ప్రభ్రవామ సరదశ్యతం పలుకుతూ బ్రతకాలి, మోదామ సరదశ్యతం ఆనందంగా బ్రతకాలి. ఎంత చక్కగా చెప్పేది చూడండి వేదం. అలాగే సుషాచమే సుదినంచమే అని వేదం. సుషాచమే అంటే గుడ్ మార్నింగ్ అంతే, సుదినంచమే గుడ్ డే. ఎంత చక్కటి మాటలు చెప్పింది అంటే జీవితం ఎంత సుఖమయంగా చేసుకోవాలో చెప్పింది. అలాంటిది జీవితాన్ని దుర్భరం చేసుకుని ఎక్కడో పరలోకం గురించి ఆలోచిస్తూ ఉంటే దాని గురించే వేదం చెప్తున్నది, అది జీవితాన్ని సుఖంగా చేసుకోవడానికి చెప్తున్నది వేదం. అందుకే బ్రతుకున్నంత వరకు ప్రతి వారు కూడా ఈ ఆనందంగా బ్రతకడం గురించే వేదం చాలా చక్కటి విషయం చెప్పింది, ఆనందంగా బ్రతకడం చెప్పినది అనే మాటని ఈయన వైద్య శాస్త్ర ఆధారంగా వేదంలో కొన్ని విషయాలకు అర్థం చెప్పారు. అది కూడా నేను చెప్పబోతున్నాను. ఇక్కడ నుంచి మనకి ఏ విధంగా మనం బ్రతుకుని ఆనందింపజేసుకోగలం అనే కోణంలో చెప్తున్నారు చూద్దాం.
అలాగే దాన ప్రతిగ్రహణాల గురించి గొప్ప మాట చెప్పారండి. దాన ప్రతిగ్రహణం, దానము అంటే ఇవ్వడం, ప్రతిగ్రహణం పుచ్చుకోవడం. ఈ దాన ప్రతిగ్రహణానికి మన లోకంలో ఇప్పుడు వాడుతున్న వ్యవహారం లేదు, కానీ దాన ప్రతిగ్రహణం అనే వేదిక శబ్దానికి ఈయనిచ్చిన నిర్వచన చూడండి ఎంత బాగుందో. దాన ప్రతిగ్రహములు రెండును మాత్రము ఈ లోక వ్యవహారములు ఉండక తీరదు. కనుక ఆ రెండే సత్యములని ఎల్ల జరిగినది. దానం అనగా పనికి తగిన కూలి. ఈయన చెప్పిన మాట దానం అంటే తేరగా ఎవడు ఇస్తుంటే నువ్వు పుచ్చుకునేది కాదు సుమా, అది అంటారు ఈయన. అంటే ఈయన హృదయం ఏంటంటే కష్టపడకుండా ఏది సంపాదించుకో, కష్టపడి సంపాదించాలి. అది అంటే కృషిమ కృషస్వ అనే వేద అధర్వణ వేదంలో మాత్రం కనబడుతున్నది. కృషితో జీవించాలి. అందుకని ఎవడు ఏ దానం ఇస్తాడా అని చెందు చేస్తూ బతికేటువంటి జీవితాన్ని అసహించుకుంటున్నాడు ఈయన, దాన్ని కృషిస్తున్నాడు. కనుక నువ్వు కష్టించి సంపాదించేది ఏదో అది దానం. ప్రతిగ్రహణం అనగా కష్టార్జితమును కూర్చుట, దానం అనగా కష్టానికి తగినది ఇచ్చుట, ప్రతిగ్రహణం అనగా తన కష్టానికి తగినది అనుభవించుట. కనుక తనకు కావలసిన పని సరిగా చేసిన వారికి ఇయ్యవలసిన ప్రతిఫలము దానము. సృష్టిలో ఎప్పుడూ దానము ప్రతిగ్రహణం ఈ రెండే ఉంటాయి. తన కష్టములకు తగిన ద్రవ్యము మాత్రము పుచ్చుకుంటూ ప్రతిగ్రహణము, ఈ రెండు చాలా చక్కటి మాట జీవితానికి పనికొచ్చేవి. కష్టానికి తగినంతే పుచ్చుకో, నీ కష్టాన్ని కాని కష్టపడకుండా వచ్చేది పుచ్చుకోకు. నువ్వు కష్టపడకుండా పుచ్చుకున్నదంతా దొంగ సొమ్మే, ఇది శాస్త్రం చెప్తున్నది. నీ అవసరానికి మించినది, నీ కష్టానికి తగనిది దొంగ సొమ్ము. ఇదే కృష్ణ పరమాత్మ గీతను చెప్పాడు. గీతను స్థేన హే వసహ అని మాట చెప్పాడు. ఒక్కొక్కప్పుడు మనం ఇంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది, అది అంత ఫలితం ఆశించకుండానే వస్తుంది. అప్పుడేం చేస్తాం, వచ్చిందంతా నీకు నిజానికి అవసరం కాదు, అప్పుడేం చేయాలి, అవసరానికి మించింది పంచాలి, అప్పుడే సమాజంలో బ్యాలెన్స్ అవుతుంది అని చూస్తున్నాడు. ఎందుకంటే సృష్టిలో అందరి దగ్గర అవసరానికి తగినంత లేదు, కొందరి దగ్గర అవసరానికి మించింది. అవునా లేదా? దీని గురించి ఎప్పుడో చెప్పింది వేదం. అంతే అందరికీ సమమైన అవకాశాలు ఇస్తామంటే రాదు. సమత్వం ఎప్పుడు వస్తుందో తెలుసా? సమత్వం బూడిద దశలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భస్మ దశలోనే సమత్వం, అన్ని బూడిదైపోతే అంతా ఒకలాగే ఉండదు. కానీ బ్రతుకున్నంతకాలం సమత్వం ఉండదు. కనుక అంతా సమత్వం, సమత్వం నిరాదం ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్ ఏమిటి? అవసరానికి మించింది అనుభవించకుండా, అవసరానికి మించింది నీ దగ్గర ఉంటే ఇంకొకటి అవసరాన్ని కాదుకోవాలని. అది కూడా ఎలా నడపాలి? ఒక ఆయన మొత్తంగా తన దగ్గర డబ్బుల్ని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ రోజు అన్నదానం పెట్టాడు. పెట్టిన తర్వాత మరణించిన తర్వాత నరకానికి పోయిపోయాడు. ఇప్పుడు ఏముని అడిగాడు, ఏముని అడిగాడు, నేను రోజు అన్నదానం చేశాను ఒక పాపం చేయలేదు, నన్ను ఎందుకు నరకానికి తీసుకొచ్చాను? నువ్వు అన్నదానం చేయడం నువ్వు చేసే పాపం. ఎందుకంటే నువ్వు రోజు అన్నం పెట్టడం వల్ల నీ ఊళ్ళో వాడు పనిచేయడం మనిషి సోమరులు అయ్యారు. ఎందుకంటే గంట పట్టేటప్పుడు నేను రెడీ, ఇంకా పని కూలీల్లో కష్టాల్లో ఏమీ లేదు, దానితో సోమరులు అయ్యారు. సోమరులు అయితే మిగిలిన టైం ఏం చేశారు వాళ్ళు? అన్నాన్ని కష్టపడవలసిన సమయం లేదు, అక్కర్లేదు వాళ్ళు. కనుక సమయం మిగిలిపోయింది కదా, ఆ సమయం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఆ సమయాన్ని కాలక్షేపం కోసం దుర్వ్యసనాలు పాలైపోయారు. కనుక వాళ్ళు పతనం అవడానికి కారణం ఎవడికి నువ్వు, అది చూడండి. కనుక సృష్టిలో కష్టపడి సంపాదించాలి. చాలామంది ఈ రోజుల్లో సేవా దృక్పథాలతో డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు, సంతోషం. కానీ దానితో పాటు అవతల వాడికి పెట్టడం కాదు, వాడిని సంపాదించడం నేర్పగలిగే శక్తిని మనం కల్పించాలి. ఇది చెప్పాలి. సృష్టిలో కష్టపడకుండా ఏది పుచ్చుకోకూడదు, ఇది ఒక్కటి సిద్ధాంతం పెట్టుకోవాలి. అందుకు కష్టానికి తగినది ఇవ్వడమే దానం, కష్టానికి తగినది పుచ్చుకోవడమే ప్రతిగ్రహణం. ఈ రెండు సరిగ్గా నడిస్తే జీవితం బాగుంటుంది. ఇది నిజానికి మనకి ఇది ఆధ్యాత్మిక విషయం కాదనేది ఇప్పుడు తెలిసింది కదా. సమాజ గతికి జీవితానికి సంబంధించిన అంశం ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు జీవితానికి అతీతం అనుకోవద్దు, చర్చకు దొరికేది కాదు. ఇది బియాండ్ ద లైఫ్ కాదు, బిలాంగ్స్ టు ద లైఫ్. జీవితానికి పనికొచ్చేటువంటి విషయమే ఇందులో చెప్తున్నారు. కనుక వేదం చెప్పిన దాన ప్రతిగ్రహణం అనే దానికి అంత అందమైన అర్థం చెప్పారని చూడండి. కనుక లోకంలో దానం చేయడం చాలా మంచిదంటే అందరూ అడుగుతున్నారని దేవుడిచ్చుకున్న వాళ్ళందరికీ కూడా పాట కష్టపడకుండా ఏమిటి. అందుకే ఈ దాన ప్రతిగ్రహణం అనగా ఇచ్చి పుచ్చుకుంటుడు, పని చేయించుకుని వారు పని చేయువారు అన్యోన్య ఐకమత్యము జరుపుకున్నప్పుడు ఈ లోక వ్యవహారం అంతయును సరిగా నడుచును. ఎంతకంటే కమ్యూనిజం, ఎంతకంటే సోషలిజం. ఆ దానం ప్రతిగ్రహంలో పుచ్చుకునే వాళ్ళు ఇద్దరు కూడా ఆ విధంగా ఉండాలి. అందుకే దానం చేసేవాడు ఎలా చేయాలో కూడా మనం శాస్త్రం చెప్పారు. శ్రద్ధయా ధేయం, భియా ధేయం, హృయా ధేయం, అశ్రద్ధయా అధేయం. శ్రద్ధగా ఇవ్వు, భయంగా ఇవ్వు, సిగ్గుగా ఇవ్వు అన్నారు. అవతల వాడికి ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వాలి, భయంగా ఇవ్వాలి. భయం జరగండి, ఇస్తున్నానన్న అహంకారం నాకు రాకూడదు, ఒకవేళ వచ్చేస్తుందేమో అని భయపడాలి. సిగ్గుగా ఇవ్వాలట, వాడు అవసరానికి తగ్గట్టు ఇస్తున్నానో లేదో అని సిగ్గుగా ఇవ్వాలి. ఇలా ఇచ్చే అలా ఇవ్వాలి. పుచ్చుకునేవాడు కదా ఉండాలి,
Karena pasi gim sa beda jam ke dani iwan tampon kuri capran kudel tu, jadi kate wajem gim sueta mala beda puti kama ha ate, au sarika pali balete, dani yedita, dani duda tu lalim cali, atu lalim pabadina duda gala au paru tagi na balika, hata roda manta dada dada, yemo, tisera, beda mula jepen ai beda rahasia ni tisera, au nun ci wacena paru mana garam ke garame, yala ku, wishil podul de kiri cipin di tewo ce paru kala. Proses sendiri, perdana proses sendiri. Mereka, bostumu yang taruh di dalam modal, pondi proses itu pada taruh ke orang orang yang untuk dibuat pondi. Pondi proses, bingung kebisaan yang taruh di dalam sastra lalu, pondi wajan itu kalipe itu perlu, mana jemputan itu perlu kalau tidak, ini kalipe itu perlu loha itu pada mana peradaan ini. Yang loha itu perlu itu nama ini cerita, benti, ragi, yaitu ginum, patra nanti. Oke, bila loha malin dah wajan lagi. Lokal, cara pramada mesti. Ini dengar tidak sih? Sariye ini baik cuma ayu ayu di jalan ini kerja istay. Ada yang dengar kalipe tiru loko da, clock way jilo kalipe terpuru, adi daya umum tu. Anti clock way istri kita asurah umum tu, ni tu betul sekali. Bandu negani, ni rede na kalipe terpuru, itu ibu korang, dengar ni ni praktis cekor, cekor cekor ni pada lok pada darah kalau mana, ni berkos tu. Iman ni mana sastra jatuh ni, pradakshina kramam ani, pradakshina kramam. Clock way. Ini daya umum, anda dah nak positive energy asal ni dah. Dan itu ni je big bang, negative energy asal ni dah. Tapi kalau nak usaha bigger discipline, dan ni mana yang ada cerita pun cepat pergi. Entah cakap apa yang cerita tu. Dan ke proses ko pada tu ni. Alangkah, awu pada tiri dalam proses sendiri. A proses cepat tu nak ikhlas. Yang ni, awu pada pada ni, dan yang tu ni dah ni dua orang lalim cah. A lalim ko pada ni perlu, awu log segala macam chemical reaction pun jadi tu ni. ఆ జరిగినప్పుడు దాని పొదుగు నుంచి తీసిన పాలు ఆ పాలు తాగితే వాత రోగం అంటదు ఇది ఆ వేదంలో వాయవ్యం శ్వేతమాల భేట భూతికావహ అనే దానికి ఇది ఈ పరంగా అర్థం చెప్పారు ఎందుకంటే ఇలా వైద్య శాస్త్రంలో కూడా పండితులు గనక ఈ అర్థాన్ని చూపిస్తున్నారు అదే విధంగా పశుమాల భేట అనే మాటను తీసుకుని ఓ పండితులారా పశువుని హింసించొచ్చు అని చెప్తున్నారే మరి ఇంకో చోట వేదంలో బ్రాహ్మణం బ్రాహ్మణ మాల భేట అని మంత్రం ఉంది బ్రాహ్మణుడు బ్రాహ్మణుని ఆలభేత మరి ఇక్కడ పశుమాలభేత అంటే పశువుని హింసించాలి చెప్పేవే మరి బ్రాహ్మణమాలభేత అంటే బ్రాహ్మణుని నరికేయని అర్థం చెప్తావా అక్కడ ఏం చెప్పాడంటే బ్రాహ్మణమాలభేత అంటే బ్రాహ్మణుని ముట్టుకోవని అర్థం చెప్పాడు అంటే నీ ప్రాణం మీద ప్రమాదం వస్తున్నప్పుడు ముట్టుకో జంతువు ప్రాణం మీద ప్రమాదం వచ్చినప్పుడు నరికేయని అర్థం చెప్తావా ఇదేమి తగునైనా కనుక పశుమాలభేత అనే మాటకి ఈయన చెప్పిన అర్థం ఎంత అందంగా చెప్తున్నారో ఇక్కడ చూడండి కనుకనే పశువు పశు అనేటువంటిది ఇక్కడ జీవభావము పశు అంటే జీవభావం అది శివుడికి పశుపతి అనే పేరు ఉన్నది ప్రకృతితో బంధం కలవాడు పశువు వాడు జీవుడు ప్రకృతితో బంధం పోతే వాడే పరమాత్మ అని ఇక్కడ చూస్తున్నాడు కనుక ప్రకృతితో బంధం కలిగిన వాడు పశు ఈ పశువుని యజ్ఞంలో పడి యజ్ఞం అంటే ఈశ్వరాత్మ బుద్ధితో చేసే కర్మకి యజ్ఞం అనే పేరు కానీ ఈశ్వరాత్మ బుద్ధితో నువ్వు కర్మ చేసేటప్పుడు నేను అనే జీవభావాన్ని అందరూ హృదయం చేసి అర్పణ చేసి ఇది పశువులే అంటే అర్థం అంతేగాని ఎక్కడో జంతువులు తెచ్చిన అర్పణం కాదయ్యా కనుక అహింస కోసం పడుతున్న తాపత్రయమండి ఇన్ని విధాలుగా అర్థం తీయడంలో అదేవిధంగా ఇంకొక అందమైన అర్థం చెప్పారు వేదంలో చూడండి ఐంద్ర మేఘాదశ కపాలం నిర్వపే ప్రజాకామహ ఇది యజ్ఞం యజ్ఞంలో సంబంధించింది ఇక్కడ కపాలము అన్నప్పుడు యజ్ఞపాత్ర అని అర్థం అదే గాయత్రి దేవి కపాలం పుట్టుకుందంటే పురు పట్టుకుంటుందని కాదు కపాలం అంటే యజ్ఞపాత్ర అని అర్థం ఆ యజ్ఞపాత్రలు మొత్తం 11 పెట్టుకుని ఐంద్రమనే యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుంది అని అర్థం చెప్తారు కానీ దీనికి ఈయన ఇంకొక అందమైన అర్థం చెప్తున్నారు చూడండి ఔషధుల్లో ఐంద్రం అనే ఔషధం ఉంది ఆ ఔషధిని తీసుకుని
11 సార్లు అంటే 11 సార్లు పుటము పట్టించి సేవించిన వారు తప్పక పిల్లలను కనగ తగిన శక్తిని వహించెదరు. ఇది ఆయన అందులోంచి తీసుకొచ్చినటువంటి వేదాంత పరమైన ఇది ఆయుర్వేద పరమైన అర్థాన్ని ఆ విధంగా తీసుకున్నారు. అలాగే ఇక్కడ స్వర్గకామో యజేత, స్వర్గకామం కావలసిన వాళ్ళకి స్వర్గాన్ని కోరేవారు యజ్ఞం చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యంగా హాయిగా బ్రతుకనిచ్చిన వారు వైద్య శాస్త్రానుసారముగా నిద్ర ఆహార విహారములను సరిగా ప్రవర్తించాలి. ఇదే వేదం చెప్తారు. కనుక మన జీవిత విధానం మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి ఆహారం, విహారం, నిద్ర. మూడు. ఆహారం అంటే తినే, విహారం అంటే మన హ్యాబిట్స్, మన యొక్క జీవన శైలి, ఇంకొకటి నిద్ర. ఈ మూడు కదా. ఈ మూడింటిని పద్ధతిగా నువ్వు చూపు మరచుకోగలిగితే సుఖంగా బ్రతుకుతావు. ఆ సుఖంగా బ్రతకడానికి జీవిత విధానాన్ని పద్ధతిగా తీసుకో. అదే స్వర్గతమయ్యేత అనేదానికి అర్థం అనేది. ఈ అర్థం చెప్పడంలో దోషం ఏమీ లేదు. ఇది అపార్థము కాదు, దూరార్థము కాదు. ఎందుకంటే గీతలో స్వామి చెప్పాడు, యుక్తాహార విహారస్థ విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగి భవ్య దుఃఖ. చూడండి, ఆ మాటని ఇక్కడ చెప్తున్నాడు. కనుక యోగంలో ముఖ్యమైన అంశం ఇది. కనుకనే ఇక్కడ స్వర్గము అనగా అహంకార మమకారం విడిగి యథాలాభ సంతృష్టి నిత్య సంతోషము అభిలషించిన బుద్ధిమంతుడే స్వర్గకాముడు. అది ఇక్కడ స్వర్గము అనే మాటకి ఏదో లోకం అని అర్థం లేదు వేదంలో కూడా. స్వర్గము అంటే దుఃఖస్పర్శ ఏమాత్రము లేదు ఆనందం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమాత్రము దుఃఖస్పర్శ లేని ఆనందము అది వివేకవంతుడు మాత్రమే పొందగలడు. అందుకే ఇక్కడ యజ్ఞము అంటే యజ్ఞం అనే మాటకు అర్థం చెప్తున్నారు. యజ పూజాయ అనుట చేత భగవంతుని పూజించిన యజ్ఞం అడగడును. పూజించిన ఎనగా త్రికరణ శుద్ధిగా ప్రేమించుట. భగవంతుడు అనగా భగవంతుణ్ణి పూజించుట అన్నారు కదండి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. పూజించుట అంటే ఏమిటి? త్రికరణ శుద్ధిగా ప్రేమించుట. భగవంతుడు అంటే ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యం అంటే సకల లోక రంజన శక్తి. ఎంత చక్కగా చెప్తున్నారండి. భగవంతుడు భగము అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే లోకాలంతటిని ఆనందింపజేసే శక్తి ఐశ్వర్యం. అది మనకుందా చెప్పండి. లోకాలంతటి ఆనందింపజేసే శక్తి పరమాత్మకు ఉన్నది. ఆయన తన యొక్క అనుగ్రహంతో లోకంలో కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఇన్ని సంపదలు ఆయన ఇచ్చారు మనకి. ధనవర్గం, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ఇన్ని సంపదలు ఇచ్చి మనం రంజింపజేస్తున్నాడు. రంజనము అంటే అర్థం డ్యాన్సులు చేసి ఎంటర్టైన్ చేయడం కాదు. ఇక్కడ అర్థం మనం అందరినీ పోషించి రక్షించి ఆనందింపజేస్తున్నాడు. అందుకే ఆయన ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నువ్వేం చేయాలి? త్రికరణ శుద్ధిగా ప్రేమించు. ఇదే యజ్ఞవంతమంది. ఆ యజ్ఞం ఆయన త్రికరణిగా శుద్ధిగా ప్రేమించడమే ఆనందానికి త్రోవ. ఇది స్వర్గకామం యజేత. కనుక ఆనందంగా బ్రతకాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం అనగా భగవంతుని పూజించుట. భగవంతుడు అనగా ఈ సర్వలోకములను ఆనందింపజేసే ఐశ్వర్య శక్తి సంపన్నుడు. ఇది దీని యొక్క అర్థం. కనుక ఈయన వేదంలో ఉన్న మంత్రాలు చెప్పిన ఆ చిత్రమైన అర్థాన్ని మనం ఇప్పటి వరకు తీసుకున్నాం. అలాగే సోమలత అనే మాట గురించి చాలా చక్కటి అర్థం చెప్పారు. సోమయాగం అనే మాట మనం మాట్లాడుకుంటాం. ఈ సోమయాగం అనే దానికి కూడా ఆ సోమయాగం విశేషం చెప్పేటప్పుడు ఈయన అందమైన అర్థాన్ని భావన చేస్తున్నారు. సోమ అంటే ఈయన చెప్పినది ఏమిటంటే మనస్సు. ఎలాగో చూడండి, వేదంలో ఒక్కొక్క కొన్ని మంత్రాలకి ఈయన ఇచ్చిన అర్థం ఉంది. సోమేన యజే సోమశబ్దో లతావచ అన్నారు. సోమశబ్దానికి సోమలత లతని తీసుకున్నారు. కానీ సోమేన యజేత అనే మాటకి అసలైన అర్థం ఏంటి చెప్తున్నారు. సోముడు అంటే అర్థం ఏంటండి? చంద్రుడు. చంద్రుడు దేనికి సంకేతము? మనస్సు. చంద్రమా మనసో జాత అని మనం చదువుకుంటున్నాం కదా పురుషుక్తంలో. అందుకే చంద్రమా మన అనుడి చేత చంద్రుడి తత్వం మనస్సు కాబట్టి యజమానుడు తన మనస్సును శోధించుకుని విశుద్ధాంతకరుడు కావాలి అనటయే సోమేన యజేత అనే దాని అంతరార్థము. కనుక సోమయాగము అంటే ఈ మనస్సును శుద్ధి చేసుకుని ఈశ్వరార్పణం చేయడమే సోమయాగం. అంటే ఇప్పుడు అసలైన సోమలతను తెచ్చి చేసే యాగం తప్ప ఉపాలి చెత్త పక్కన పెట్టే మనం చేస్తామా చెప్పండి. ఇందులో ఏ ఒక్కరైనా ఇక్కడ కూర్చుని వాళ్ళు సోమయాగం చేస్తారా? చేశారా? మరి సోమయాజులు అని అక్కడేదో సోమం లత తెచ్చి హర్షం తాగి అక్కడేదో జంతువుని భరించి మేము సోమయాగం అండి అని చెప్పుకోవడం కాదు. అసలైన సోమము అంటే మనస్సే. ఎందుకంటే చంద్రుడే సోముడు కనుక సోమము మనస్సుకు ప్రతీక. కనుక మనస్సును శుద్ధి చేసుకుని ఈశ్వరుడికి అర్పించడమే సోమయాగము. అంటే విశుద్ధాంతకరణము కలిగి ఈశ్వరార్పణ బుద్ధితో ఉండేవాడు. ఎంత అందమైన అర్థం చెప్పారు చూడండి. అలాగే ఇక్కడ పశుమాల భేద అనే దానికి కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి జీవభావ సమర్పణ అనే అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే మరొక అందమైన భావాన్ని తీసుకున్నారు. ఏకాదశ కపాల నిర్భమేంతను మాట్లాడి ఏకాదశ కపాల్ ఇందాక వచ్చింది 11 కపాలని.
పదకొండు మార్లు పుటం పెట్టి అని వైద్యపరంగా అర్థం చెప్పారు. తత్వపరంగా అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మనకు కావలసినంతా జ్ఞానపరమైన అర్థం. వేదానికి అందరికీ జ్ఞానపరమైన అర్థాన్ని తీసుకుని దాని జీవితంలో అన్వయించుకోవాలి. ఎందుకంటే ఆ కర్మలన్నీ చేసే స్థితి లేదు, కర్మల యొక్క యథార్థ స్వరూపాలు చెప్పేవారు లేరు. ఆ కర్మలు చేసే వాళ్ళందరూ అహంకారములై ఒక దుర్వినీతితో కూడి కనిపించడం కూడా మనం చూస్తున్నాం. వైద్య కర్మలు చేస్తున్నామని చెప్తూ వాళ్ళ యొక్క పేరాశ ఇత్యాదులు మనల్ని ఎంత బాధిస్తున్నాయో లోకంలో చూస్తున్నాం. అలాగే వేదాన్ని దర్శించినారు, దానికి జ్ఞానపరమైన అర్థాన్ని ఎలా తీసుకోవాలో వివరిస్తున్నారు. కానీ ఏకాదశ కపాలని కపేత అనే మాటకి ఎంత అందమైన అర్థం చెప్పారో చూడండి. ఇది నేను నారాయణ దాసు గారి ప్రతిభ గురించి చెప్తున్నాను అనుకోవద్దు, మనం జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలనే విషయమే మాటి మాటికి వివరిస్తున్నాను. ఏకాదశ కపాలం అంటే ఏమిటి? కపాలం అంటే ఒక దానిని పొందేటటువంటిది అని. పాత్ర అని చెప్పారు కదా మీకు, పాత్ర అంటే ఏమిటి? కంటేనర్. ఒక దాన్ని దేనిలో ఉంచుతామో దాని పాత్ర అని చెప్తారు. అలాగే భగవంతుడు మనకు 11 పాత్రలు ఇచ్చాడండి. ఈ 11 పాత్రలు మన కంటైనర్స్. వీటితోనే లోకంలో ఉన్న విషయాన్ని కంటైన్ చేస్తూ ఉంటాము. ఏమిటా 11? చూడండి ఇక్కడ, మనస్సుతో కూడిన దశేంద్రియములు అన్నాడు ఇక్కడ. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 11. అవునా? ఇవి 5, 5, 10, మనస్సు 1, కలిపితే ఏ 11. ఈ 11 కపాలాలని మనం ఈ ఏకాదశ ఇంద్రియాలకి పరమాత్మే అధిపతి అని తెలుసుకోవడమే ఏకాదశ రుద్ర ఆరాధన. 11 రుద్రులు కదా, మరి ఈ 11 ఇంద్రియాలని నడుపుతున్న ఈశ్వరుడే ఏకాదశ రుద్రుడు అని ఇక్కడ చెప్తున్నారు. కనుక ఏకాదశ రుద్రులకి ఈ ఏకాదశ ఇంద్రియములతో ఆరాధన చేయడమే ఈ ఏకాదశ కపాలే అనే మాటకు తప్పుమా. అయితే ఆరాధన అంటే ఈశ్వరుడికి ఆరాధన అంటున్నారే, అంటే ఏమిటి అంటే లోకోపకార ధర్మ రూపక హరిజ్ఞానం ఇచ్చి నిత్య సంతోషాత్మక స్వర్గమును మనుష్యుడు పొందవలయను అని శృతి తాత్పర్యము. ఈశ్వరుడికి ఆరాధన అంటే లోకోపకార కర్మ ఏ అది కనుక. కనుక యజ్ఞం అనే దానికి త్యాగం అని అర్థం చెప్పుకుంటే త్యాగపూర్వకమైన కర్మ, స్వార్థరాహిత్యమే త్యాగము. కనుక వేదాలకు ఉన్న ఉదాత్తమైన శక్తిని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. వేటిని చూపించి వేద ధర్మాన్ని నిందించారో వాటిని నేను ఇక్కడ ఖండించడం కనిపిస్తున్నది. కనుకనే ఇక్కడ స్వర్గం అంటే ఏమిటి, సోమయాగం అంటే ఏమిటి, యజ్ఞములు అంటే ఏమిటి అనే విషయాన్ని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం శబ్ద బ్రహ్మవాదం గురించి ఈయన చేసిన విషయాన్ని తీసుకెళ్తున్నాం. అయితే కాలం గురించి కూడా ఈయన చేసినటువంటి వివరణ చాలా విశేషంగా ఉందండి. అది ఒక్కటి చెప్పుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది, అంతదాకా వెళ్ళరు. కానీ కాలానికి మనకి ఉన్న ఒక అన్వయాన్ని ఈయన చేశారు, ఎంత అందంగా చేశారో చూడండి. కాలం యొక్క స్వరూపం ఏమిటి? మనం కాలాన్ని కూడా ఈ చంద్రుడు యొక్క గణన ప్రకారంగా తిథులు మొదలైనవి నిర్ణయిస్తూ ఉంటాం కదా. సౌరమానం చంద్రమానం అంట. సూర్యుడు చంద్రుడు కూడా ఒకే అంతఃకరణాన్ని చంద్రుడు ఉంటారు. బుద్ధిపరంగా చెప్తే సూర్యుడు, మనస్సు పరంగా చెప్తే చంద్రుడు. వీళ్ళు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. కనుక బయట చూసే 15 రోజులకు పక్షం అనంట, మరో 15 రోజులకు మాసం అనంట. కనుక పక్షం ప్రధానం. తర్వాత పక్షం మళ్ళీ కలిస్తే 2 కలిపి మాసం అయింది. కనుక పక్షంతోనే ప్రారంభమవుతుంది. మళ్ళీ పక్షములు మాసములే, మాసములు వత్సరములే, వత్సరములు క్రమక్రమంగా యుగాలు కల్పాలు ఇవన్నీ విభజన జరుగుతున్నాయి. కానీ పక్షం మనం ప్రధానం. ఆ కారణం చేతనే లలితాదేవి ఆరాధనలో కూడా ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథిమండల పూజిత అని పాడ్యము నుంచి మనము పూర్ణిమ వరకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవతగా ఆరాధన చేస్తూ అమ్మవారి స్వరూపంగా చేస్తూ ఉంటాం. కనుక ఈ 15 తిథులు చాలా అవసరం. ఇదేదో మన క్యారెక్టర్ కోసం, వ్యవహారం కోసం కాదండి. ఈ తిథుల మార్పులు బట్టి ప్రకృతిలో కూడా చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఎక్కడో పూర్ణిమ వస్తే ఇక్కడ సముద్రం పొంగడం ఎందుకండి చెప్పండి. అలాగా ఇది కనిపిస్తుంది, కనిపించకుండా సూక్ష్మమైన వైబ్రేషన్స్ కొన్ని కలుగుతూ ఉంటాయి. అందుకే సూర్యచంద్రుల నుంచి భూమి అందుకునేటువంటి శక్తులలో మార్పులు ఉంటూ ఉంటాయి. ఆ మార్పులు బట్టి విధానాలన్నీ మనకు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకే కాలరూపి జనార్దన, కాలాన్ని కూడా మనం భగవత్ స్వరూపంగానే చూస్తాం. కాలం అమ్మవారి స్వరూపం కనుకనే 17 తిథుల్ని మనం తిథిదిత్యా దేవతలు అంటాం. అంతేకాదు అమ్మవారిని కాళి అంటారు. కాళి అంటే నోరు వేలాడేసుకుని వచ్చే తల్లి అని కాదు అర్థం. కాళి అంటే కాలస్వరూపిణి. అదే కాలాన్ని పరమేశ్వరుడు అంటున్నాం, కాలాన్ని పరమేశ్వరి అంటున్నాం. ఈ విధంగా చెప్తూ ఈ 15 ఎందుకు చెప్పారో అందమైన భావం చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ మనస్సు అనేది ఒక విధి కదా, అంటే చంద్రుడు మారిన దాని ప్రకారంగా తిథులు అని చెప్పినట్లుగా మనస్సు అనేటువంటి చంద్రుడు మొత్తం 15 తిథులతో పెట్టుకునే అనుబంధ దగ్గరలు చెప్తున్నారు. శబ్ద స్పర్శ రూప రస గంధ ఎన్నయ్యే 5. ఈ 5తితోనే కదా మన అనుభూతులన్నీ ఉంటూ ఉంటాయి. మనసు యొక్క అనుభూతులన్నీ కూడా 5తితోనే ఉంటాయి. శబ్ద స్పర్శ రూప రస గంధ అయితే 5 కాదు కదా, కానీ 3 చేయాలి. 5 3 ఏమిటా? 3 ఇంద్రియాలు అందరికీ ఒకటే.
మనస్సు ప్రతిదీ కూడా ఈ ఐదింద్రియ పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా శబ్దాన్ని, స్పర్శని, రసాన్ని, గంధాన్ని, వీటిని అనుభవించడానికి ప్రతివాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అవునా కదా చెప్పండి. అయితే ఈ ప్రయత్నించేటప్పుడు సత్వగుణంతో ఒకసారి, రజోగుణంతో ఒకసారి, తమోగుణంతో ఒకసారి అనుభవిస్తుంటాడు. సత్వగుణంతో అనుభవించేటప్పుడు ఒకలా ఉంటుంది, రజోగుణంతో అనుభవించేటప్పుడు ఒకలా ఉంటుంది, తమోగుణంతో అనుభవించేటప్పుడు ఒకలా ఉంటుంది. అవునా లేదా అండి? ఈ శబ్ద స్పర్శ రూప సుగంధాలు ఉన్నాయి, తమోగుణంతో అనుభవించేటప్పుడు ఒక రకంగా ఉంటాయి. రజోగుణంతో అహంకార పూర్వకంగా అనుభవించే వాళ్ళు కొందరుంటారు, సత్వగుణంతో ప్రశాంత చిత్తంతో అనుభవించే వాళ్ళు కొందరుంటారు. అసలు మనలోనే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనుభవిస్తాం. రజోగుణంతో ఒక్కొక్కసారి అనుభవిస్తాం, సత్వగుణంతో ఒక్కొక్కసారి అనుభవిస్తాం, తమోగుణంతో ఒక్కొక్కసారి అనుభవిస్తాం. అవునా లేదా చెప్పండి. అప్పుడు శబ్ద స్పర్శ రూప సుగంధాలకి ఈ మూడు త్రిగుణములు కలిపితే ఎన్నయ్యే? 5 × 3 ఎన్నయ్యండి? 15. కనుక మనసు ఈ 15తో కలిసి వివిధములైన అనుభూతులు పొందుతూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవే కాలస్వరూపం అంటే 17 తిథుల్ని మన లోపల ఎలా చూడాలో చూపిస్తున్నాడు ఇక్కడ. కనుకనే సత్వం పూర్ణిమ అమావాస్య కూడా మనలోనే ఉంటాయండి. ఎలా చెప్తుంది? అందుకే అమ్మవారిని శారదారాధ్యాని పేరు విన్నారు. శరత్ పూర్ణిమ నాడు పూజింపబడుతుంది అమ్మవారు. అంటే శరత్పూర్ణిమ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి శరత్పూర్ణిమ నాడు పూజించి ఆ తర్వాత మేకప్ చేసి ఉంచి కాదు ఇక్కడ అర్థం. ఎప్పుడు నువ్వు శరత్పూర్ణిమలా ఉండిపో, నువ్వే పూర్ణిమలా మారిపో. నీలోనే పూర్ణిమ ఉంది, నీలోనే అమావాస్య ఉంది. ఈ మధ్యస్థితి నీలో ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అంటే పూర్తిగా కళలు లేకపోతే మధ్యస్థితి అంతే కదండి. కనుక పూర్ణిమ అంటే ఏమిటో, అమావాస్య అంటే ఏమిటో చెప్పారు. ఇప్పుడు పూర్ణిమ జీవులు ఎవరో, అమావాస్య జీవులు ఎవరో మనమే నిర్ణయించుకోవచ్చు. చూడండి, సత్వము రజస్తమో గుణములను మించి సంపూర్ణ పూర్ణిమా చంద్రికాకుండా సంతుష్టాంతరంగా స్వరూపమై వెలిగాన పొందును. సత్వగుణం బాగా ఉండి రజస్తమో గుణాలు తగ్గిపోతే, ఈ సత్వగుణం సంపూర్ణంగా ఉన్నప్పుడు మనస్సు ఒక శాంతమైన స్థితిని అనుభవిస్తుంది. ఈ సంపూర్ణమైన సత్వగుణ స్థితినే పూర్ణిమ అన్నాడు. అదేవిధంగా సత్వగుణం రజోగుణం తగ్గిపోయి తమోగుణం బాగా పెరిగిపోతే, తమోగుణం అంటే ఏది అర్థం కాకపోవడం, నిద్ర, జడత్వం, ఇవన్నీ తమోగుణం లక్షణం. ఈ తమోగుణం బాగా పెరిగిపోయి ఈ సత్వగుణ రజోగుణాలు కానీ తగ్గిపోతే ఆ తమోగుణం యొక్క పూర్ణ దశ అది ఏం చేస్తుందంటే ఏది తోచనివ్వదు, మనసుకి ఏది తగ్గదు, ఏది స్ఫురించదు, ఏది అర్థం కాదు. ఈ స్థితి ఏదైతే అది అమావాస్య అని చూడండి ఎంత అర్థమైన అన్వయం చేశారు ఇక్కడ. కనుక ఆ కాలపు స్థితిని కూడా, కనుక కాలము అంటే స్థితి అని అర్థము. బయట జరిగే కాలాల గురించి కాదు, నీ లోపల ఉన్న కాలాల గురించి చూసుకో. అయితే బయట జరిగే ఈ కాలానికి నీ లోపల ఈ కాలాలకు రిలేషన్ ఉంది. ఎందుకంటే నువ్వు ఎవడివి, తిరుగుతున్న ప్రపంచంలో నువ్వు ఒక భాగానికి. కనుకనే ఇక్కడ జరిగే ప్రతి మార్పు నీ మీద ప్రభావం చూపిస్తుంది. నీలో జరిగే ప్రతి మార్పు నీ యొక్క శక్తి కొద్ది పరిసరాల ప్రభావం చూపిస్తుంది. అందుకే రెండింటి మధ్య సమన్వయం సాధించుకోవడానికి మన పెద్దవాళ్ళు ఏ తిథుల్లో ఏమేమి చేయాలో కూడా చెప్పారు. నీలో పూర్ణత్వాన్ని నింపుకోవడానికి కావాల్సినటువంటి విషయంలో ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. ఇలా కాలం గురించి చెప్తూ శబ్దం గురించి చెప్పిన ఒక అద్భుతమైన మాట. మన పూర్వీకులు అక్షర జ్ఞానం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. ఇప్పుడు మన అక్షరాల గురించే చెప్పుకోబోతున్నాం. ఇతర భాషల్లో ఏ అక్షరం తర్వాత ఏదుందో చెప్పమంటే వాళ్ళు చెప్పగలరో లేదో నాకు తెలియదు, కానీ మన దేశంలో మన భాషలో ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం పెట్టారు, ఎందుకు పెట్టారు లేదా అన్న విశేషం. ఎందుకంటే భాష వ్యవహారం కోసం, ఇది ఇతర దేశాలు భాష పరమార్థం కోసం, అది ఈ దేశాన్ని గుర్తుపెట్టుకోండి. భాష పరమార్థం కోసం వాడుకోవాలి. భాష పరమార్థం కోసం ఎలా వాడతావు? అక్షరంలో పరమాత్మను చూసిన జాతి భారత జాతి, అక్షరాన్ని దేవతలుగా చూసిన జాతి భారత జాతి. అది ఎలా చూసారో చూడండి. అందుకే మనకు అక్షరాలు ఎక్కడ పుట్టాయా అంటే వృద్ధావసానే నటరాజ రాజ ననాదఢక్కా నవపంచవారం. పరమేశ్వరుడు డబర్కు మోగిస్తే 14 సౌండ్స్ వచ్చేట. ఈ 14 సౌండ్స్ నుంచి అక్షరాలు వచ్చాయని మన వాళ్ళు చెప్పారు. కేవలం అలాగ శబ్దాలు ప్రకంపన జరగాల బయటకు వచ్చాడు 14. వాటిల్లోంచి అక్షరాలు తీసుకుని డెవలప్ చేసిన వాడు ఋషులు. ఆ సౌండ్స్ అయుల్ అరు ఏ ఓం అయం హరివర్ క్లన్ యమగణ జభై గడర జవగణ కపజన దచరథం కపై శ్రేష్ఠర హల్. ఏమైనా బాగున్నాయండి? ఏదో సౌండ్స్ గురకరాలు డబ్బాల మీద దర్దగా ముగించినట్టుందా కాదు. ఇందులోనే అక్షరాలు ఉన్నాయి చూడండి. ఆ ఈ హూ ఐ హున్ ఐ హున్. ఇందులో పొల్లులు తీసేయండి మీరు. ఆ ఈ హూ మొదలు చెప్పారు. ఆరు ఏ ఔ తర్వాత అంచ్ అని చివరికి వచ్చింది చూడండి. అంటే ఆ ఈ హు మొదలు వచ్చింది. ఇందులో పొల్లులు మీరు తీసేయండి, అప్పుడు అక్షరాలు బయటకు వచ్చేస్తాయి. ఆ ఈ హు తీయండి. ఆకి దీర్ఘమిస్తే ఆ, మళ్ళీ ఈకి దీర్ఘమిస్తే ఈ, ఊకి దీర్ఘమిస్తే ఊ వచ్చేసింది. ఆ ఈ ఎక్కడ వచ్చేది? ఇందులో
ఈ పొల్లుడితో చెప్పినప్పుడు చమత్కారం ఉంది. అన్న చెప్పు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఆ ఈవు అని చెప్పాలి. అకారం నుంచి అన్కి మధ్యలో లక్ష్యాలను చెప్పాలి. అలాగే అచ్ అనే దాన్ని చెప్పు అంటే ఆ ఈవు ఆరుడు ఏ ఐ ఓ ఔ చెప్పాలి. ఆ మధ్యలో పొల్లులు తీసేయాలి. అంటే ఆకి అచ్చికి మధ్యన ఉన్నవన్నీ అచ్ కనుక అచ్చును అనేది ఇలా వచ్చిందని గుర్తుపెట్టింది. అదేవిధంగా హయవరట్ హా హయవరట్ హా మొదలు చివరికి అల్ అనేది వస్తుంది. ఈ రెండు కలిపితే హల్లు హల్లులు అని వస్తాయి. ఇందులోనే కాకా కాకాలు చాకా చాకాలు అన్ని వస్తాయి. చూసారా మన అక్షరాలు ఎలా పెట్టే చెప్పారు. అయితే ఇలా ఎందుకు చెప్పారు అంటే ధవిజ్ఞ ఇవి 14 సౌండ్స్ అండి. దీని గురించి కానీ సబ్జెక్ట్ కావాలి అంటే ఇది ఒక సుమారు 5-6 రోజులు చెప్పుకోవచ్చు. దీని మీద ఉపమన్యు మహర్షి చాలా అద్భుతమైన భాష రాశాడు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే శబ్దం గురించి మన వాళ్ళు ఎంత అత్యద్భుతమైన విజ్ఞానాన్ని ఇచ్చారో మీరు ఆలోచించు. ఉపమన్యు మహర్షి దీని మీద భాష్యం రాశాడు. ఇందులో మొత్తం 14 సూత్రాలు 43 శబ్దాలు ఉన్నాయి. 43 శబ్దాలు. ఈ 43 శబ్దాలకి శ్రీచక్రంలో 43 త్రికోణాలకి సంబంధించింది. ఇది ఒక చూసారా. అంతేకాదు ఈ అక్షరాలు దేవతలే. ఈ అక్షరాలు అమ్మవారి స్వరూపాలు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అమ్మ స్వరూపం అని పవిత్రంగా మాట్లాడితే అది మంత్రమే కాపాడుతుంది. అటుదిట్టుగా మాట్లాడితే శాపమే నిన్నే తగ్గబడి అక్షరం అగ్ని అంటుంది మన సంస్కృతి. కనుకనే అక్షరాలు దేవతా స్వరూపాలు. మీరు లలితా సంస్థలను చదువుకుంటున్నారు మాతృక వర్ణ రూపిణి అక్షరాలు అమ్మ స్వరూపాలు. ఆ మాట నేను ఎంత అద్భుతంగా ఆవిష్కరించాను చూడండి. అందుకే ఈ జగత్తంతటికీ మూలమైనటువంటి శబ్ద బ్రహ్మం గురించి వివరిస్తున్నారు ఇక్కడ. ఇది శబ్ద బ్రహ్మవాదం అని దర్శన శాస్త్రంలో ఒక శాస్త్రం అన్నది. సృష్టంతుడికి శబ్దమే ముఖ్యం కనుక శబ్దమే పరమాత్మ అని. అయితే శబ్ద బ్రహ్మముని గుర్తించి ఎవరైతే దాని ద్వారా నాదతత్వాన్ని తెలుసుకుంటారో వారి మోక్షం పొందుతారని శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ సంగీతం నాదోపాసన, సాహిత్యం అక్షరోపాసన. అవునా లేదా అండి? అంతేగాని సాహిత్య సంగీతాలు ఇక్కడ ఆర్ట్స్ కావు, ఇక్కడ ఉపాసనలు. భారతదేశంలో మాత్రమే ఉపాసన వాట్స్ కావు. లేకపోతే అన్నమయ్య ఎందుకంత యోగి అయ్యాడు, త్యాగయ్య ఎందుకంత నాదయోగి అయ్యాడు, నాదబ్రహ్మ అయ్యాడు. అయితే కొంతమంది అంటూ ఉంటారు మేము త్యాగరాజుకు ఇచ్చిన వాగ్గాయకారులు విద్వాంసులు అని. వాళ్ళు విద్వాంసులు అయితే కావచ్చు కానీ నాదోపాసులు మాత్రం కాలేదు. గుర్తుపెట్టుకోండి, నాదబ్రహ్మను మాత్రం కాలేదు. ఎంత ప్రతిభావంతులైనా ఎంత గొప్ప గొప్ప రాగాలు కనిపెట్టినా వాళ్ళు మాత్రం త్యాగరాజులు కాలేదు, నాదబ్రహ్మలు కాలేదు. ఎందుకంటే త్యాగరాజులు అక్షరాన్ని స్వరాన్ని దేవతలుగా దర్శించిన వాళ్ళు అది తెలుసుకోవాలి. అందుకే ఆ మహానుభావుడు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస్తా అన్నాడు. సప్తస్వరాలు అది దేవతలకి సాక్షాత్కరించారు. అవి సరిగ్గా తన యొక్క కుండలినీ శక్తి యొక్క గమనంలో ఆ సప్తస్వర శక్తులను ఆయన దర్శించారు. నాభి ఉత్కంఠ రసన నాసాదులయందు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా అంటూ వర గాయత్రి హృదయం కూడా అని కూడా అన్నారు. గాయత్రుడు కూడా ఈ సప్తస్వర విద్యను ఆయన ఆవిష్కరించగలిగారు. అదేవిధంగా ఇక్కడ అక్షర విద్య చేత మోక్షం పొందవచ్చని చెప్పిన పోతన గారు శ్రీ కైవల్య పదం చేరుటకని చింతించేదని కనుక ఆయన కూడా తన యొక్క సాహిత్య ప్రయోజనం కైవల్యమని చెప్పాడు. అందుకే ఇక్కడ ఈ మనం మాట్లాడుతున్న వ్యవహరిస్తున్న ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తాయి, ఈ పదములు వాక్యములుగా వచ్చినవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, వర్ణములుగా వచ్చాయి ముందు అక్షరములుగా, ఈ వర్ణములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక నాదములోంచి ఆవిర్భవించే. కనుక ఆ నాదము శబ్దములుగా వ్యక్తీకరింపబడుతూ స్వరములుగా వస్తుంది. కనుక ఒక నాదం 2 రకాలుగా సృష్టి అందు వ్యాపించి ఉంది. ఒకటి స్వరము, ఇంకొకటి అక్షరములు. స్వరములు అక్షరములు ఇందులో స్వరములతో ఉన్న వాంగ్మయం విశ్వంలో అన్ని చోట్ల కనబడుతుంది. విశ్వంలో స్వరంతో ఉన్న వాంగ్మయం అన్ని చోట్ల కనబడుతుంది, కానీ అక్షరాలతో ఉన్న వాంగ్మయం మానవులు మాత్రమే పలుకుతున్నారు. అవును లేదా? మానవుడు మాత్రమే. దీని గురించి కూడా మనకి సరస్వతికి సంబంధించిన ఉపనిషత్తులు వేదం చెప్తుంది. గుహాత్రీని నిహితానేంగయంతి తురియం వాచో మనుష్యా వదంతి చత్వారి వాక్ పరిమిత పదాని తాని విదు బ్రాహ్మణాయే మనీషిణః అని చెప్పారు. వాక్కు 4 విధాలుగా ఉంటుంది, పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇందులో మొదటి 3 గుహాత్రీని నిహిత, 3 రహస్యంగా ఉంటాయట, ఒక్కటే బయటికి ఉంటుంది. 3 రహస్యంగా ఉంటాయంటే పరాపశ్యంతి మధ్యమ ప్రతి వారికి లోపం ఉంటుంది. బయటికి పరబడిన వైఖరి, నేను ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాను, ఇంతసేపు మాట్లాడినప్పుడు ఎన్ని అక్షరాలు వచ్చాయి, ఎన్ని వాక్యాలు వచ్చాయి, ఎన్ని భాగాలు వచ్చాయి. వినబడిన పదములన్నీ అక్షరాత్మకమే. అవునా కదండి? మీరు విన్న శబ్దం అంతా కూడా అక్షరాత్మకమే అయితే మీకు అర్థమవుతుంది. కానీ భాషలో అక్షరాత్మకమే. అయితే ఈ భాషగా ఇక్కడ వినబడక ముందు లోపల అది ఎలా తయారయ్యింది అది ఆలోచించాలి. అది ఆలోచించాడు భారతీయ మహర్షి.
ఆ విజ్ఞానాన్ని గమనిస్తున్నాడు ఇక్కడ. ఆ లోపల మూడు భాగం ఉన్నాయి. అదే పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్త మానసహంసిక అని వ్యక్తాశాస్త్రం అంటున్నారు. వాటి వాటికి లలితాశాస్త్రం ఏం చెప్తున్నారంటే ఇంక చెప్పని మీరు తీసుకెళ్లారంటే నారాయణదాస్ గారు కూడా తల్లి వీరికి అమ్మ గురించి చాలా గొప్పగా విశేషంగా రాశారు. ఇందులో కూడా అక్షరాలను అమ్మ రూపాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అది శబ్దబ్రహ్మవాదాన్ని ఇక్కడ చెప్తున్నారు. శబ్దబ్రహ్మ నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి అని శాస్త్రం. ఎవరైతే శబ్దబ్రహ్మము గురించి సంపూర్ణంగా తెలుసుకోగలరో వాళ్ళు మోక్షాన్ని పొందగలరు అని. అంతేకాదు స్మృతుల్లో కూడా యాజ్ఞవల్కుడు ఒక మాట చెప్తాడు, వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం నిగచ్చతి అని. వీణావాదన తత్వం తెలిసినవాడు, శృతి తాళము లయలు వీటి యొక్క తత్వములు తెలిసినవాడు మోక్షాన్ని పొందుతాడు అన్నాడు. అది ఎవరు చెప్పారు? యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటి విషయం. కానీ స్వరాలలో అక్షరాలలో ఏవో దివ్య శక్తులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపాసించాలి ఆ క్రమం మన యొక్క శాస్త్రం ఏం చెప్పబడుతున్నది. మరి యొక్క వేదముల యొక్క అక్షరములు అవి ఎలా ఏర్పడ్డాయి? వేదంలో ప్రతి సాఖ్యకి చివర ప్రాతిసాక్ష్యం ఒక భాగం ఉంది. ఆ ప్రాతిసాక్ష్యంలో దేవుని ఎలా ఉచ్చరించాలో చెప్తూ చాలా విశేషములు చెప్తాడు. ఇది ఒక వేదాంగం. దీన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే అక్షరాల గురించి మన వాళ్ళు చేసిన పరిశోధనలు ఎంత ఉన్నాయో చూడండి. ఆ ఈ ఊ ఈ మాటలు మనం అనేటప్పుడు ఆ అన్నప్పుడు ఫుల్ ఓపెన్, ఈ అనేటప్పుడు కొంచెం క్లోజ్ అవుతుంది, ఊ ఏ ఐ ఓ ఔ అం అక్కడ మూసేస్తుంది. ఆ తెరిచి క్రమంగా మూసుకునే దశ మనకు చూపిస్తూ దాన్ని మూసాడు. అమ్మ మళ్ళీ విడుతాడు ఆహా విసర్గ పేరు చూడండి, మొత్తం లయం జరిగి మళ్ళీ సర్గ సృష్టి ప్రారంభమని ఆహా అని వస్తుంది. ఆహా అన్నప్పుడు ఆహా అన్న మాటలో వచ్చిన ఆ స్పర్శ హా అనే ధ్వనిస్తుంది. అక్కడ వచ్చిన వైబ్రేషన్ ఆ అన్నప్పుడు వైబ్రేషన్ లేదు, అమ్మ అన్నప్పుడు నాదం ఉంది, ఆహా అన్నప్పుడు వైబ్రేషన్ వచ్చింది. ఇందులో ఒక సైన్స్ ఉంది, అహమిత్యేవ విభావయే భవాని అని మీరు అంటారు. దానికి దీనికి కూడా లింక్ ఉంది. మన అక్షరాలు ఆతో మొదలై హాతో పూర్తి అవుతాయి మొత్తంగా మీరు గమనించినట్లయితే. హల్ అనేది చివరి మాట, అందుకే చెప్తూ చివరి క్ష అనే ద్విత్వాక్షరం, దాని మనం ఇక్కడ తీసుకోనక్కర్లేదు. హావే ఆఖరి అక్షరం. అప్పుడు అక్షరాల ఇంట్లో మొదటి అక్షరం ఏంటండి ఆ, చివరి అక్షరం ఏంటి హా. ఇప్పుడు దీనికి నాదం కలిపితే మంత్రం అవుతుంది, హాకి నాదం కలపండి, నాదం అంటే ఉమ్ అనేది ఆ హా తర్వాత ఉమ్ పెట్టండి ఏమవుతుంది అహం అవుతుంది. అహంలోనే అక్షరాలన్నీ ఉన్నాయన్నాడు, మొత్తం అక్షరాలన్నీ నిలబెట్టాడు అహంలోనే పెట్టాడు, అహంలోనే అన్నీ ఉన్నాయి పెట్టుకోండి. అహం అంటే ఏమిటి? నేను. ఆ నేనులోనే అన్నీ ఉన్నాయని చెట్టు చెవి వేదాంతంలో తీసుకొస్తున్నాడు అహం బ్రహ్మాండంలో. కానీ అహంలోనే అన్నీ ఉన్నాయి అక్కడ తీసుకొస్తున్నాడు అంటే భారతదేశంలో సర్వానికి వేదమే ప్రధానంగా చెప్పుకుంటాం. జనని సంస్కృతము సకల భాషలకును ఈ మాట అంటే కొంత కోపం వచ్చింది ఆ మధ్య. ఎందుకు ఆ మాట అన్నారు? అన్ని సంస్కృత భాషలోంచి వచ్చాయా అంటే పదాలన్నీ దిగొచ్చాయి కాదు, పద్ధతి అంతా దిగొచ్చిందని కూడా అర్థం. అంటే పద్ధతి ఎక్కడిది? సంస్కృత భాషలో ఉన్నది, అది వేదజనితమైనటువంటి పద్ధతి. ముందు ఆ ఎందుకు అనాలి? సైన్స్ అని, సైన్స్ అని. ఇందులో ఒక సైన్స్ ఉంది. అక్షరాభ్యాసం అంటే అనుకుంటూ దిద్దమంటారు మన వాళ్ళని తెలుసా మీకు, అలా అనుకుంటూ ఇప్పుడు కూడా దిద్దచ్చండి హెల్త్ బాగుంటుంది అనుకుంటే. ఇప్పుడు దిద్దమంటారా అని కోపం రావచ్చు, కానీ నిలబడి మొత్తం అక్షరాలు ఒక్కసారి చెప్పండి అంటే చెప్పగలమా? మన పిల్లల చేత ఏబిసిడీలు దిద్దించి మనం మర్చిపోయాం. అది అదొకటి. ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే ప్రతివాడి ఇంట్లోని నుంచి మొత్తం చిత్త చివరికి హా వరకు అక్షరాలు సరిగ్గా రాసుకుని రోజు దాని మీద అన్నం పెట్టుకొచ్చినా పుణ్యమైనది. మామూలు కాదు అక్షరాలు సార్ నోరాలండి, అదే మంత్రం. ఆ మంత్రం అక్షరం నాస్తి, మంత్రం కాదు అక్షరం లేదు అన్నారు ఇక్కడ. మరి అక్షరం మంత్రం లేదు, అమ్మా ఏ మై మో అమ్మ ప్రధానికి నాలుగు చేయండి మంత్రమే అవుతుంది. నేను అతిశయోక్తి అని చెప్పట్లేదు అని ఆ ఈవు అని ఎందుకు అన్నారు? ఏమి ఈవు ఆ అనొచ్చు కదా, ఆ ఈవునే ఎందుకు అన్నారు? అది ఒకటి తెలియాలి కదండి. మరి అహమ్మని ఎందుకు అన్నారు? ఇది తెలియాలి కదా. ఇది తెలుసుకోవడానికి మళ్ళీ రేపటి రోజు మన సమావేశమై 6 గంటలకు కూర్చొని మొత్తంగా ఈ అక్షరముల గురించి తీసుకువెళ్తూ మనల్ని ఎటు తీసుకెళ్తున్నాడు, ఎక్కడ కూర్చోబెడతాడో చూద్దాం. ఎక్కడ కూడా అస్పష్టత అయోమయం అసిద్ధత రాకుండా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ఆయన మహాసముద్రం వంటి వాడు. ఈ పుస్తకాన్ని ఎలా రాశారంటే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఒక టెక్నిక్ ఉంది సాహిత్యంలో, అంతఃస్రవం. ఏది తోస్తే అది అలా రాయడం అనేటువంటి, అలా ఆయన ఒక విధమైనటువంటి
జ్ఞాన స్థితిలో సమాధి స్థితిలో ఉండి ఇంకొక సమాధిలో జరుగుతున్న దౌష్ట్యాలు చూసిన ఆవేశ స్థితిలో ఒక సమాధి స్థితి ఒక ఆవేశ స్థితి ఈ రెండు కలుపుకొని వచ్చిన ప్రవాహం ఈ మాట కొన్ని వాక్యాలు అయితే పేజీ పేజీ వాక్యం అంటే అంత ఎక్కడ అనుభవించుకోవాలి ఎక్కడ తీసుకోవాలో తెలియదు. కొన్ని చోట్ల చెప్పిందే చెప్పినట్టు కనిపిస్తాయి. పశు మానవ భేద అనే మాట గురించి సుమారు 200-300 మార్లు కనిపిస్తాయి పుస్తకాలు. కానీ నేను అన్ని మార్లు మీకు చెప్పాను అనుకోండి వెంటనే వాక్యం చూడటం ఎక్కువ అవుతుంది. ఇంకా రేపు ఒకటి ఉందా అనిపించవచ్చు, అమ్మయ్యా రేపటి అయిపోతుంది కదా అని కూడా అనిపించవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వీటిల్లో మొత్తం ఈ పుస్తకంలోంచి ఏది మిస్ అయిపోయేమో అనుకోవద్దు. ఏది మిస్ కాకుండా ఉండడానికి మాత్రం అవసరమైన సారములన్నీ వివిధ స్థలముల నుంచి తీసుకొని స్పష్టంగా చెప్పాలని నా విన్యాసం నేను చేస్తున్నాను. ఎంతవరకు సఫలీకృతున్నాయనేది మీరే చెప్పండి. కానీ ఏదైనా సఫలం నాది కాదు, సర్వము దైవమే, సర్వము దైవమే, ఆ తల్లి దయ. అందుకే ఈ ఆదిభట్ల నారాయణదాస్ గారి జగజ్యోతికి అమ్మవారిని తెచ్చి కూర్చోబెట్టారు. అది చాలా ఆనందకరమైన అంశం. అందుకే ఆయన కూడా బాలామహాత్మ్యపుర సుందరి అని చివరి మాటగా చెప్పారు. ఈ రోజు మనం చెప్పుకున్న అక్షరాస్కృతి అంతా కూడా అంబగా అమ్మగా పరిగణించబోతున్నది. దాన్ని ఎలాగ ఆ అమ్మ కనబడుతుందో అక్షరాల్లో రేపు మనం చూడడానికి సిద్ధంగా 6 గంటలకు లెక్క సమావేశం అవుదాం. ఇందాక అనుకున్న 6:30 కానీ విశాఖపట్నం వాళ్ళు రావాలి అని కాదు, 6 గంటలకు వస్తారు అంటారు మా రాంబాబు గారు. ఏమిటో రేపు తేల్చేద్దాం. 6 గంటలకు లెక్క వచ్చి సర్వం శ్రీమాతృ చరణారణిందాస్తు స్వస్తి ప్రజాంత్రి పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖనోభవం కాలే వర్షతి పంచం పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయురాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమందయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవ సుతం దేవం కంసటానూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీమంత్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.